మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. అమ్మా, కన్యాదాతని పిలుస్తారా? అయ్యగాని పొంతులు గారు పిలుస్తున్నారు, నువ్వు వెళ్ళాడు చూడు. వదిన, అన్నయ్య ఎక్కడ? ఏమా, రాఘవరావు ఎక్కడా? ఆయన గారు లేకుంటే ఆయన తమ్ముడు ఎవరైనా ఉంటే పిలవండమ్మా. కన్యాదానం ఆయన చేతుల మీదనే జరగాలి. ఈ పెళ్లి ఆగిపోయినా పర్వాలేదు. ఇప్పటిదాకా పెళ్లి కొడుకు లేక ఆగిపోయిన పెళ్లిళ్ళు చూసుంటారు, పెళ్లి కూతురు లేక ఆగిపోయిన పెళ్లిళ్ళు చూసుంటారు. కానీ పెళ్లి కూతురు తండ్రి లేక ఆగిపోయిన పెళ్లి బహుశా నా కూతురుదేనేమో, బహుశా నా కూతురుదేనేమో, బహుశా నా కూతురుదేనేమో. పెళ్లి అక్కడ జరుగుతుంటే నేను ఎక్కడికి? కూతురు మీద కోపంతో రాలేదు, కూతురు మీద ప్రేమతో వచ్చాను. కూతురి ప్రేమ మీద ఉన్న గౌరవంతో వచ్చాను. కూతురి ప్రేమ మీద ఉన్న గౌరవంతో వచ్చాను. కూతురి ప్రేమ మీద ఉన్న గౌరవంతో వచ్చాను. రాఘవరావు గారు, రాఘవరావు గారు, అక్కడ అమ్మాయి పెళ్ళి అవుతుంటే మీరు ఎక్కడ కూర్చున్నారండి? రావాల్సిన వాళ్ళు ఉన్నారండి. రావాల్సిన వాళ్ళు ఉంటే వస్తారండి. వాళ్ళు లేట్ అయితే పెళ్ళి అయిపోద్ది, మీరు లేట్ అయితే పెళ్ళి ఆగిపోద్ది. నేను లేకపోవడం వల్ల ఆగిపోదండి, వాళ్ళు రాకపోవడం వల్ల ఆగిపోతుంది. అంత ముఖ్యమైన వాళ్ళు అండి. ఈస్ట్ కోస్ట్ ఎన్ని గంటలకు వస్తుందండి? 3 గంటలకు వస్తుందండి. మీకు కూతురు ఇప్పుడు 12 అవుతుంది, ఇంకా 3 గంటలు పడ, 3 గంటలు పడ, 3 గంటలు ఇప్పుడు 12 అయింది, ఇంకో 3 గంటలు ప్రసవం అయిపోతా, ప్రసవం అయిపోతా, ప్రసవం అయిపోతా. రాఘవరావు గారు, 25 ఏళ్ల క్రితం ఇలాగే నా కూతురు పుట్టే టైంలో భయంతో 3 గంటలు ఎదురు చూశాను. అప్పుడు తండ్రిగా పుడతానో లేదో అని భయం, ఇప్పుడు తండ్రిగా గెలుస్తానో లేదో అని భయం. ఒరే, నువ్వేం కంగారు పడకు, ఇప్పుడు 12 అయింది, ఇంకో 3 గంటలు ప్రసవం అయిపోద్దట. నీకు కూతురు పుట్టింది, అది సరిగ్గా 3 గంటలకి. తారీఖు కూడా 3రా, నెల కూడా 3నయ్యా. నీ కూతురు నిజంగా అదృష్ట జాతురాలు రా, నీకు ఈసారి ఖచ్చితంగా ఎంపీసీట్ వస్తుంది. పదండి పదండి, చూడండి. గురువు గారికి జాతకం చూపించాలి. ఆ
పాప జాతకం. ఈ నవ్వు నీ ముఖంలో జీవితాంతం ఇలాగే ఉంచుతానంటే చెప్తాను రాఘవ, నీకు పుట్టింది కూతురు కాదు శత్రు. ఇద్దరికీ ఒక్క క్షణం కూడా పడదు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కథ తెలుసు కదా, మీ ఇద్దరిది అదే జాతకం. నీ పెంపకం ఒకటైతే తను పెరిగేదొకటి, ఎడ్డేమంటే తెడ్డేమన్నట్టుంటుంది మీ కథ. తండ్రి కూతుళ్ళుగా ఎక్కువ కాలం కలిసి ఉండలేరు రాఘవ. నా కూతురు నేను మార్చుకుంటాను గురువుగారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి మార్చగలిగాడా? అయితే నేనే మారతాను గురువుగారు. పెళ్ళైన 5 ఏళ్లకి లేకలేక పుట్టింది అది. మా ఇద్దరి మధ్య గొడవ, అసలు మధ్య గొడవ ఎలా వస్తుంది గురువుగారు? తను ఎడ్డు వెంటే నేను తిడ్డ వెంటే గొడవ వస్తుంది. తను ఎడ్డు వెంటే నేను ఎడ్డు అంట, తను తిడ్డు వెంటే నేను తిడ్డు అంట. ఇగో ఇది చూపించి, ఎరుపు రంగు అందంటే నేను ఎరుపు అంట. నేను నాలా బతకడం మానేసి తనలా బతకడం మొదలెడతాను గురుగారు. పుట్టేదాకా మోసేదాన్ని ఇదిగో అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడినే నాన్న అంటారు. మోస్తాను గురుగారు, ఈ నవ్వు నా ముఖంలో జీవితాంతం ఇలాగే ఉంచుతాను గురుగారు. చూడు ఎలా చూస్తుందో చూడండి. నీకు ఎంపీ సీట్ వచ్చిందిరా, చూసావా మీ అమ్మాయి పుట్టిన వేళ విశేషం. ఈసారి నా బదులు నువ్వు పోటీ చేయరా, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నేనా రాఘవ, నేను ఎంపీగా బిజీగా ఉండి నేను దీంతో మాట్లాడలేకపోతే, టైం ఇవ్వలేకపోతే, అది మా ఇద్దరి మధ్య గొడవ కారణం అయ్యేటట్టు అయితే అబ్బో ఆ ఎంపీ సీటే నాకు వద్దు. నా కూతురు పుట్టిన డే టు టైం నుంచి ప్రతి విషయంలోనూ 3 అనే అంక తన లైఫ్లో ట్రావెల్ చేస్తూనే ఉంది. అన్నప్రాసం రోజు విచిత్రంగా 3 కొట్టుకుంది. అది రూమ్ నంబర్ 3 అయితే కానీ స్కూల్కి వెళ్ళదు, రోల్ నంబర్ 3 అయితే కానీ క్లాస్కి వెళ్ళదు, ర్యాంక్ నంబర్ 3 వచ్చిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తుంది. అందరూ ఫస్ట్ ప్రైజ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, నా కూతురు మాత్రం. నేను 2వసారి ఎంపీగా నెగ్గాను అంటే నీవలేరా? ఈరోజు నేను, నా కొడుకు, నా కుటుంబం ఇలా ఉందంటే కారణం నువ్వే. నీకు కొంచెం కృతజ్ఞత ఎక్కువైంది అనిపించట్లేదు? ఏమా స్కూల్ అయిపోయిందా? ఎరా నీ కూతురికి దెబ్బ తగినట్టుంది తెలుసు, మరి చెప్పకుండా వెళ్ళిపోతుంటే అడగవా? తను చెప్పాలనుకోవట్లేదు కదా. అది నీకు చెప్పకుండా దాస్తుందేమో రా. తనకు దెబ్బ తగిలిన విషయం నాకు తెలియకూడదు అనుకుంటుంది, మరి నేను కూడా తెలియనట్టే ఉంటాను. అబ్బా కూతురు ఇద్దరు బలేవాళ్ళు రా. నానా నీకు చెప్పాలి. ఏంట్రా చెప్పు. నాకు చిన్న దెబ్బ తగిలింది. చిన్నది కాదు పెద్దదే. అయింట్మెంట్ రాశాగా తగ్గిపోతుంది. నేను చెప్పలేదు కదా, నీకెలా తెలుసు? నా అన్నను కదరా తెలిసిపోద్ది. నా కూతురు చేయాలనుకునే ఏ పనికి నేను అడ్డు చెప్పట్లేదు. తను పెట్టగోడ మీద నడుస్తుంది, అలా నడవకూడదని తెలుసు, కానీ చెప్పను ఎందుకంటే అది నడవాలనుకుంటుంది. అయినా నా 2 చేతులు అడ్డు పెట్టి కాపలా కాస్త, అది పడిపోకుండా పట్టుకోవడం నా బాధ్యత కాబట్టి.
తల్లి డోర్ తీయమ్మా. ఓహో తీయరా బంగారం. నేను తీను, ఇవాళ ఇంజనీరింగ్ రిజల్ట్స్ వస్తాయి, ఫెయిల్ అయిపోతానేమో నాన్న, పాస్ అయితే బాగుండు. ఏ అలాగే అవదు, రిజల్ట్స్ రాగానే లెక్చరర్ రమ్మన్నాను, వచ్చేస్తుంటాడు. రాఘవరావు గారు అదిగో వచ్చేశారు సార్. పాస్ అయ్యా సార్? పాస్ అవ్వలేదండి. నా కూతురు కోసం అబద్ధం చెప్పినా తప్పలేదు. పద్దు నువ్వు పాస్ అయిపోవరా? ఏమండే ఆ ఇంజనీరింగ్ చదువులు అవగానే అందరూ ఉద్యోగాలకి హైదరాబాద్ వెళ్తున్నారు, మీరు కూడా అమ్మాయి కన్నా హైదరాబాద్ పంపిస్తారా? ఛా, దానికి ఉద్యోగం చేయాల్సిన కర్మేంట్రా? అయినా దాన్ని చూడకుండా నేను ఉండగలనా? నాట్ పాసిబుల్. నేను హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. నీ ఇష్టం అంటారు ఏంటండి? సరే అని దానికి చెప్పి నీ ఇష్టం నీకు చెప్పాను. ఏం లేదురా, మేము నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఉద్యోగం వచ్చాక చేసుకుంటానన్నా, లేకపోతే కష్టపడి చదివినంత వేస్ట్ అయిపోతుంది. ముందు నిన్ను వదిలిపెట్టి ఉండాలి కదే. నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావమ్మా? రేపే. నాన్న, నీకు నేను పుట్టినప్పుడు బీటెక్ లాంటి పై చదువులు చదివి హైదరాబాద్ కి జాబ్ చేయడానికి వెళ్తానని ఇప్పుడైనా అనుకున్నావా? లేదమ్మా. బంగారు తల్లి, ఏదో నీకు పేరు తేవాలని రాత్రి పగలు చదివాను, కానీ నాకు చదవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నీ కూతుర్ని చూస్తే నీకేమనిపిస్తుంది నాన్న? అబ్బో చెప్పలేనంత ఆనందం. రాఘవరావు గారు అంత తిరిగేమేంటి నాన్న? చెప్పేస్తాడేమో అని భయం అమ్మా. ఏంటది? ఏంటమ్మా ఎక్కడికి ప్రయాణం? ఇంజనీరింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యాను కదా సార్, హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసి మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలని. రాఘవరావు గారు, అసలు మీ అమ్మాయి ఇదిగో రాఘవరావు గారు, నువ్వు ట్రైన్ వస్తుంది, నువ్వు పదమ్మా, నువ్వు పద. ఏమండవ ట్రైన్? ట్రైన్ అది కాదండి, నువ్వు ఎక్కమ్మా. ఫోన్ చెయ్యి, మర్చిపోకండి. ఉండండి, ట్రైన్ వెళ్తుంది. ఉద్యోగం వస్తే పార్టీ చేసుకో, డబ్బులు పంపిస్తాను. ఫోన్ చెయ్యి. రాఘవరావు గారు, మాస్టర్ గారు ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏమండి మీ అమ్మాయి ఫెయిల్ అయిందని కదా మీకు నేను చెప్పాను. అది పాస్ అవ్వాలనుకుంది కదా. ఎంపీ అన్నయ్య, హలో చెప్పరా. హెరా, నువ్వు చెప్పావు కదరా అమ్మాయికి ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా. పద్దుకు ఉద్యోగం కన్ఫర్మ్ అన్నాడు. ఏమండి ఫెయిల్ అయిన అమ్మాయి కాదండి ఉద్యోగం ఇచ్చేది? ఎవరో ఇచ్చేదేంటి, మనమే ఇస్తాం. అది కాదండి, అది ఏమన్నా ఇప్పుడు ఉద్యోగాలు చేసి కంపెనీలని దేశాన్ని ఉద్ధరించాలా? ఏదో ఉద్యోగం చేయాలనుకుంటుంది, చేయని. కూతురు కూరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. అంతే. బంగారం లాంటి సంబంధం వస్తే ఆటలుగా ఉందా? అయినా నువ్వే కదే జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది. జాబ్ ఇంత తొందరగా వస్తుందని నాకేం తెలుసు,
నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. పెళ్ళి అప్పుడే కాదమ్మా బోహో, ఇంకా 10 రోజులు టైం ఉంది ఎరా. అవునండి. నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. సర్లేరా, నీ ఇష్టం. నీ ఇష్టం ఏంటి? సర్లేని దాంతో చెప్పాను, నీ ఇష్టం నీతో చెప్పాను. అది కాదే, నీకు పెళ్ళై పిల్లలు పుడితే ఆ పిల్లలతో ఆడుకోవాలని మాకు మాత్రం ఉండదా చెప్పు. అయితే నాన్నకి ఇంకో పెళ్లి చేయి, ఆయనకు పుడతారు వాళ్ళతో ఆడుకో. ఈ వయసులో పెళ్ళంటే ఓకే, కానీ పిల్లలంటే బాగోదేమోనమ్మా. బాగోదండి. ఆ వేషాలు ఆపి అవన్నీ ఏమి కుదరవన్నీ దాంతో చెప్పండి. కుదరదమ్మా, పిల్లలంటే కొంచెం కష్టమే. కష్టమేనండి. ప్లీజ్. రే బంగారం, అమ్మ చెప్పేది కూడా నీ మంచి కోసమే కదరా. కొబ్బరి మూల అంటే కూడా చూడు 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 సార్. కొంచెం ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని వస్తుందట, పద మన ఊరు వెళ్ళిపోదాం. పద ఇక్కడే వెయిట్ చేద్దాం, ఆలోచించుకుంటుంది. బుజ్జమ్మ గారు, మీ పెళ్ళికి నాకు బట్టలు తీయాలి. తీస్తా. ఎలా తీసారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. హలో. వస్తాయి, ఫోన్ ఎత్తవేంటే? ఎత్తేగా చెప్పు. అమ్మ నాన్న వచ్చారు, ఈ నెలలోనే పెళ్ళంటున్నారు. ఏంటి, అప్పుడే పెళ్లి దాకా వెళ్ళిపోయారా? మా అమ్మ అయితే ఏకంగా పిల్లల దాకా వెళ్ళిపోయింది, నాకు ఇష్టం లేదు. ఇప్పుడేంటి, నీకు ఈ పెళ్ళి ఆగిపోవాలి అంతే కదా. బ్లూటూత్ తీసుకుని చెవిలో పెట్టుకో. ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకో. మీ వాళ్ళు నిన్ను ఏం అడుగుతారో దానికి నేనేం చెప్తానో నువ్వు అదే చెప్పు. ఓకే. ఈ డ్రెస్ కి పాకెట్ లేదే, ఎలా వస్తాయి? సరే ఓకే, వచ్చాను. అవును వచ్చావు, చూశాను. ఏంటి? మీకు కాదు చెప్పింది, నాతో నా చెప్పింది. మాట్లాడవి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మాగీకి పెళ్లి ఇష్టం లేదు. మధ్యలో దాని పెట్టినాలేంటి? అది నాకి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించాను. మాగీ ఆల్రెడీ ఒక అతన్ని లవ్ చేస్తుంది. అది ఎవరినో లవ్ చేస్తే నీకేంటి? నేనే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నీకు లవ్ చేయడం కూడా వచ్చా? వచ్చు. ఎవడాడు, ఏం చేస్తుంటాడు? అతను అమెరికా వెళ్ళాడు. అతని మధ్య అమెరికా వెళ్ళాడు. పిచ్చి పిచ్చిగా ఉందా, ఇది ఎవరినో లవ్ చేసిందని చెప్పడం? దానికి మీరు పంచాయతీ పెట్టడు. పద పద సామాన్లు సర్దుకో, బయలుదేరదాం. ఉండు. రే నానా, మేమైనా నీకు నచ్చిన సంబంధమే చేయాలి. నీకు నచ్చినోడితో కాపురం చేయడానికి, నాకు నచ్చినోడితో కాపురం చేయడానికి తేడా. మీ నాన్నకి తెలుసురా. అక్కడ పిల్లలు, నేను ఒకసారి మాట్లాడతాను. తనకి అమెరికా నుండి రావడానికి 4 నెలలు పడుతుంది. 4 నెలలు కాకపోతే 6 నెలలు టైం తీసుకో. ఈలోగా వాడు వచ్చాడనుకో, నీకు నచ్చిన వాడితో, లేదంటే మేం చూసిన వాడితో. ఈసారి మీ నాన్న కూతురు మాటలు ఏమీ నడవవు, నేనే వచ్చి తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తా. నాన్నకి అనవసరంగా అబద్ధం చెప్పాను కదా. ముద్దు, ఇండియాలో అందరు లవర్స్ కి కామన్ ప్రాబ్లం అమ్మ నాన్న. మనకి అమ్మాయి ఒప్పుకోలేదని ఆగిపోయిన లవ్ స్టోరీస్ కన్నా అమ్మ నాన్న ఒప్పుకోలేదని ఆగిపోయిన లవ్ స్టోరీసే ఎక్కువ. నువ్వు లవ్ చేయకుండానే మీ ఇంట్లో పెళ్లి కొప్పుకున్నారు. ఇప్పుడు ఊరెళ్ళి ఆ కొబ్బరి మువ్వ లాంటోడిని, ఆ తాటి ముంజ లాంటోడిని పెళ్లి చేసుకుని తుమ్మ ముద్దలా బతుకుతావా? చూడు పద్దు, అరేంజ్ మ్యారేజ్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిది. అక్కడ ఏది ఉంటే అది చదువుకోవాలి, నీకు నచ్చినా నచ్చకపోయినా. అదే లవ్ మ్యారేజ్ అనుకో, నోట్బుక్ లాంటిది. నీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు, పిచ్చిలేస్తే పిచ్చి గీతలు గీసుకోవచ్చు. అయినా మీ నాన్నే చెప్పాడు కదా, నీకు నచ్చిన వాడితో కాపురం చేయడానికి, తనకు నచ్చిన వాడితో కాపురం చేయడానికి తేడా ఉంటుందని. ఈ 6 నెలలు ఎంజాయ్ చేసి లైఫ్ లాంగ్ వాళ్ళు చూసిన వాడితో కష్టపడతావా, లేదా 6 నెలలు కష్టపడి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తావా? నువ్వే డిసైడ్ చేసుకో. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంత వాగాక మళ్ళీ ఏం చేద్దాం అంటావంటే మొద్దు. మీ నాన్నకి చెప్పిన అబద్ధాన్ని నిజం చేద్దాం. అంటే 6 నెలలు వెతికి పవన్ కళ్యాణ్ లాంటి పట్టుకుని నా దగ్గరికి తీసుకెళ్ళాలి అంతేగా? పదా, పట్టేసుకుందాం పవన్ కళ్యాణ్ లాంటి. Thank you.
నేర్చుకున్నావే కానీ అంతమందిలో వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావే? చెప్తా. ఇతని పేరు గోకుల్, కుర్రాడు లోకల్, అబ్బా లాయర్, అబ్బాయి బాస్కెట్బాల్ ప్లేయర్. ఇతని పేరు నాని, రిటన్ టెస్ట్ పాస్ అయి ఫిజికల్ టెస్ట్ పెండింగ్ లో ఉన్న పోలీస్. పోలీస్ అంటే మంచి గట్టిగా ఉంటాడు, గట్టిగా వస్తాయి కూడా. పోలీస్ అంటే తెలుసుగా, మన బండి ఎవడు ఆపడు, మనం బండి ఆపితే డబ్బులు ఇవ్వకుండా ఎవడు వెళ్ళడు. టోపీ మనం పెట్టుకున్న డబ్బే, వాడికి పెట్టిన డబ్బే. బోనస్ గా సెల్యూట్లు, సెక్యూరిటీలు. కొత్త రాజధాని అమరావతి కూడా ఇంత ప్లానింగ్ ఉండదే. ఇతని పేరు నమో. వెంకటేశ కాదు, శ్రీనివాస కాదు, తిరుమలేశ కాదు. మరి నమో అంటే నరేంద్ర మోహన్ శాస్త్రి, గుడిలో పూజారి. బాబా, పోయి పోయి, పంతులేంటి? పంతులేంటా? అంగ పారు. పోయి పోయి పంతులా? అసలు పంతులంటే ఎవరు అనుకుంటున్నావురా? అప్పుడే పుట్టిన బిడ్డ భవిష్యత్తు తెలియాలన్నా మేమే, పుట్టిన వాడికి మొదటి మొదటి పెట్టాలన్నా మేమే, ఉయ్యాల్లో ఉయ్యాలన్నా మేమే, బడికి పంపాలన్నా మేమే, తిరుపతికి వెళ్ళి వెంట్రుకలు తీయాలన్నా మేమే, వ్యాపారం పెట్టాలంటే మేమే, ఇల్లు కట్టాలంటే మేమే, ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే మేమే, ఒక అమ్మాయి ఎదురుగా కూర్చొని పెళ్లి చూపులు చూడాలంటే మేమే, ఆ అమ్మాయి పక్కన కూర్చొని పెళ్లి చేయాలంటే మేమే, ఆఖరికి 25 సంవత్సరాలుగా శీలాన్ని నిలబెట్టుకుని ఊపిరి బిగబెట్టుకుని శక్తిని కూడా పెట్టుకుని ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూసే శోభనం జరగాలంటే మేమే, ఆ శోభన వల్ల పుట్టే బిడ్డకు భవిష్యత్తు తెలియాలంటే మళ్ళీ మేమే, ఒకటి పోయాలంటే మేమే, పోయే పిండం పెట్టాలంటే మేమే. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బార్ భక్తి రామ వృత్తి. క్రేజీ ఫెలో, కానీ ఇంతకీ ముగ్గురుతో ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు?
నా లక్కీ డేట్ 3వ తారీఖు నుంచి మొదలు పెడతా. ఆ మీనా కట్టా మీనా సింగే సాంగ్ డింగే డాంగ్ STOP స్టాప్ గోకుల్. విశ్లేషణ బాల్ పట్టుకుంటే ఆడడానికి వచ్చినట్టు, తప్పుకుంటే చూడడానికి వచ్చినట్టు, అదే ట్రై చేస్తే నేర్చుకోవడానికి వచ్చినట్టు. మీ ఇద్దరు బాస్కెట్ బాల్ నేర్చుకోవడానికి వచ్చారు. ఆమె రైట్? వావ్, అందుకే మీరు నేషనల్ రేంజ్ ప్లేయర్ అయ్యారు. అవును, మేము నేర్చుకోవడానికే వచ్చాం. నువ్వు చూడడం వరకే ఆడడానికి పనికిరావు. అదేంటి? ఇంకేంటి? బాగా ఆడగలనే నమ్మకం ఉందా? బాగా ఆడేదాకా కష్టపడగలననే నమ్మకం ఉంది. సో టెన్నిస్ కి సానియా మిర్జా అండ్ బాస్కెట్ బాల్ కి పద్దు. ఓకే, సీ యు టుమారో షార్ప్ 8 AM. ఇంతకీ నంబర్ చెప్పడం మర్చిపోయావు. మీరే అడగడం మర్చిపోయారు. రేపు గుర్తుపెట్టుకుని అడగండి, మర్చిపోకుండా ఇస్తా. మరి నా సంగతి చెప్పలేదు. ఓ యా, ఆ విషయమే మర్చిపోయా. నువ్వు చూడడానికి చాలా చండాలంగా ఉన్నావు. ఎవడరా నువ్వు? ఎంత పడి కొట్టేంత తప్పేం చేశావు రా బాబు? మేము సుబ్బారావు ఎక్కడరా? సుబ్బారావా? హలో, నేను చిన్న పార్టీలో ఉన్నాను, తర్వాత చేస్తాను బాయ్. అబద్దాలే చెప్పాలి, నన్ను చూసి నేర్చుకో. అమ్మా, ఎందుకు కొట్టావు? నువ్వు ఎక్కడున్నావు? పార్క్ లో. ఫోన్ లో ఎక్కడున్నావు చెప్పావు? పార్టీలో. బేసిక్ గా నాకు అబద్దాలంటే చిరాకు తమ్ముడు, వినపడితే కొట్టేస్తాను. పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాను కాబట్టి ఇలా కొడుతున్నాను. అదే పోస్టింగ్ వచ్చిన తర్వాత అనుకో. హలో, నేనెవరో తెలుసా? ఎవరు? మహేష్ బాబు. ఓ, ఇది అబద్ధం అంటే దీని కొట్టాలి. దేనికి కొట్టావు? దీనికి, దానికి కాదు. హలో సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్. బాగున్నారా? సుబ్బారావు ఎక్కడరా? చెప్పానా నాకు అబద్ధాలు చెప్తే ఊరుకోనని చెప్పానా? ఎందుకు చెప్పారు? చిన్న చిన్న అబద్ధాలకే చంపేసేటట్టు. ఐస్ క్రీమ్ తింటే ఫ్లైట్ కొని పెడతా. తినమ్మా, తిను. నేను తినిపిస్తానండి. హలో, మీరెవరు? ఒక్క నిమిషం అండి. తినమ్మా 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 తిని 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 కొంచెం తినమ్మా తినమ్మా తినమ్మా. వాడు ఐస్ క్రీమ్ తినేశాడు, ఫ్లైట్ కొని పెట్టు. వాడు తినేశాడు రా, ఫ్లైట్ కొని పెట్టు. పిల్లలు, పిల్లలకి ఎందుకు అబద్ధాలు చెప్తారు? చంపా తండ్రరే, నీ అయ్యరే. ఇంతకాలం ఎక్కడున్నారండి? ఏంటి, పెళ్ళి అవ్వలేదు కదా? లేదు, అయితే వదిలే సమస్య లేదు. ఎవరిని? క్రిమినల్స్. కొంచెం పైకి లేస్తారా? నాకు ఇబ్బందిగా ఉంది. నాకు హాయిగా ఉంది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎలా కనిపెట్టేశారండి మీరు? మీకు కూడా అలాగే ఉందా? లేవండి, పడిపోయేలా ఉన్నాను. తప్పకుండా అండి.
ఏమండి ఏం అవ్వలేదు కదండి. ఇప్పుడే ఎవరో ఒకతను గుద్దాడే, చూడడానికి మాన్లీగా ఉన్నాడు, టీషర్ట్లో చాలా బాగున్నాడు. హలో, ఒక్క అబద్ధం ఆడినందుకు మమ్మల్ని కొడతావరా? ఎరా, దెబ్బదలని సరిపోలేదా? అయితే ఓ నిజం చెప్తాను, జాగ్రత్తగా విను. రేపు ఉదయం 11 గంటలకి మంజీరామాల్లో నీ గర్ల్ ఫ్రెండ్ రేప్ చేస్తాను. ఎవరి గర్ల్ ఫ్రెండ్? ఎవరిని రేప్ చేస్తారు? రే, మీరిద్దరు గబ్బర్ సింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవడాలు, రౌండ్ ట్రాలీ వేసుకోవడాలు. చూసా మీ రొమాన్స్? అది నీ గర్ల్ ఫ్రెండే, రేపే దానికి రేప్. ఈరోజు నుంచి వాడు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఇక్కడ నమో శాస్త్రి అంటే ఎవరండి? ఆయన నమో శాస్త్రి, నేను సుమో శాస్త్రి. నాన్న పేరు కాలి శాస్త్ర. సో మీరు ఆజన్మ బ్రహ్మచారులు అన్నమాట? అంటే ఇంక జీవితాంతం ఏకాకు అన్నమాట. ఎవరి గురించి మాట్లాడు వా? సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర ప్రసాదం వీడు. ఏంటి, లడ్డు ప్రసాదమా? కాదు, పులిహోర ప్రసాదమా? ఒరే చెప్పేది నువ్వా, మనోడు పసి కొట్టుకున్నప్పుడు ప్రాణం మీదకి వస్తే స్వామివారి మొక్కున్నారు, స్వామి వీడి బాగైతే నీకే వదిలేస్తామని. మనోడు బతికాడు, బ్రహ్మచారి అయిపోయినాడు. తిరుమల దేవస్థానంలో అర్చకుడుగా వెళ్ళబోతున్నా ఇంకో 4 నెలల తర్వాత, మిగతా జీవితం అంతా ఆయన సేవలోనే. శుభం. పక్కేం కాదు, మంచి దోరగా ముగ్గిన జాంపులంటే అమ్మాయి తగలకు గానీ, తగిలితే గట్టి తగులుగాడు. ఏం పద్మావతి వాడికా చెప్పి? సరే ప్రసాదం పెడుతున్నా. ప్రసాదం అండి. బా పెడుతున్నాగా. వాడు చెప్పిన దూరజాంక ఇదేనే విట్రే? ఏమో ఇంచుమించు చట్టం ఉంది అయినా నీకు ఎందుకు పెట్టు. ఆ అమ్మాయి నాకు ఎలా కనిపిస్తుందో తెలుసా? ఎలా కనిపిస్తుందా? ఏ స్వప్నలో కల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ స్వప్నలో కల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రసాదం వేడిగా ఉంది, కొంచెం చూసి పెట్టండి. ఇక్కడే ఉండాలి కదా ప్రసాదం. సారీ అండి, హాట్ గా ఉన్న మిమ్మల్ని చూసి స్వీట్ గా ఉందో లేదో కూడా చూడకుండా పెట్టేశా. అయ్యో పర్లేదండి, స్వీట్ గా ఉన్న మిమ్మల్ని చూసి హాట్ గా ఉందో లేదో కూడా చూడకుండా తినేశా. ప్రసాదం చూడనమో. అమ్మా అయ్యల్ని నమ్ముకున్నావనుకో ఆకే సన్నం పెడతారు, అదే అమ్మాయిని నమ్ముకున్నావనుకో నాకే సుదులు పెడతారు. ఏమో రాసు, ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. పెనం పెట్టి దోశ వీలా? అదిగో చూడు, నాకినంతసేపు అందంగా నాకి చివరికి చేతులు కడుక్కుని వెళ్ళిపోతారు ఈ అమ్మాయిలా. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నా జాంకే నా అనకు, నాకెక్కడో బాధగా ఉంటుంది. పంతులు గారు, మా పద్దుకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఉంది, అవ్వకుండా పూజలు ఏమైనా ఉంటాయండి? ఒట్టి పూజలు ఏమిటండి? యజ్ఞాలు యాగాలు హోమాలు అవసరమైతే కుంభమేళా కూడా చేయించి తను హైదరాబాద్ నుండి బయటికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత నాది. ముహూర్తం పెట్టి ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళండి. సరే, థ్యాంక్ యూ. ఒరే సుము, ఫోన్ నంబర్ అడితే ఇస్తుందంటావా? నా దోషిస్తుంది. ఫోన్ నంబర్ ఇవ్వమంటారా? కబుర్ చేస్తా అన్నారుగా. అరే సుము, రాసుకోరా. సక్సెస్ఫుల్ గా ముగ్గురిని లైన్ లో పెట్టేశాను. యే, టైం టు సెలబ్రేట్. హా, కానీ హైదరాబాద్ లో సెలబ్రేషన్ అంటే అందరూ మందు కొడతారేంటి, అందులోనూ అమ్మాయిలు? నాకు అదే అర్థం కావట్లేదు. నువ్వు రోజూ తాగుతావా? చిచి, వారానికి 7 సార్లే. నేను తాగేది ఒక పెగ్గే, రెండోది తాగితే పడిపోతా. మరి 2 గ్లాసులు ఎందుకు తెచ్చావు? చెప్పా కదా,
రెండోది తాగితే పడిపోతానని, రెండోది కూడా తాగి పడిపోదామని. రాత్రి పూట ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మందు తాగుతూ లవ్ స్టోరీస్ గురించి మాట్లాడుకుంటే ఆ కిక్కే వేరు. అవునా? అయితే స్టార్ట్ చేయి. పంతులు గారు లైఫ్ లో ఆడవాసం తెలియదు కాబట్టి ఈజీగా పడిపోతాడు, కానీ ఫస్ట్ లవ్ కదా, ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మనోడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. కోకుల్ గాడు వాడికి లైఫ్ అంతా అడగాలి కాబట్టి ఇంకా ఈజీగా పడిపోతాడు, కానీ వాడికి అమ్మాయి కనిపిస్తే వదలడు. వాడితో నువ్వు నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వీళ్ళిద్దరినీ ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు, కానీ మూడోవాడు చిన్న అబద్ధానికి చితక్కొట్టేస్తున్నాడు. పొరపాటును కూడా వాడికి ఏ ఒక్క విషయంలోనూ అబద్ధం చెప్పదు. అది కాదే, నేను వాడికి అన్ని అబద్ధాలు చెప్పి లవ్ లో పడేయాలని డిసైడ్ అయ్యాను, అలాగే ఫిక్స్ అయ్యాను. నీకేమైనా పిచ్చెక్కిందా? వాడికి అన్ని అబద్ధాలు చెప్తావా? నరికి పోగులు పెడతాడు. నీకే చెప్పేది. అయ్యో, నువ్వు రెండు పెగ్లు వేస్తే పడిపోతానన్నా, పడలేదు. నువ్వు ఇచ్చే ట్విస్ట్లకి నాలుగు పెగ్గులు వేసినా పడరు. అయ్యో బాబు. బేబీ, మనోడు ముందు అబద్ధం చెప్తే ఊరుకోడు, కానీ మనోడి గురించి అబద్ధం చెప్తే కుర్రాడు సిగ్గుతో మొగ్గలేస్తున్నాడు. మొన్న జస్ట్ టీషర్ట్ బాగుందన్న పిల్లాడు గిలా గిలా కొట్టుకున్నాడు. రేపు నుండి వాడు కుంది చూడు. మంచి రామాల్లో రేపన్నారు, నిజంగానే వాళ్ళు వస్తారా రారా? హలో, మీరేంటి ఇక్కడ? అంటే నేను నిన్న ఒకరిని కొట్టాను, వాడు మిమ్మల్ని రేప్ చేస్తానంటే వచ్చాను. మీరు వాడిని ఎవరినో కొడితే వాడు నన్ను రేప్ చేయడం ఏంటి? వాడు నేను మిమ్మల్ని లవ్ చేస్తానా అనుకుంటున్నాడు. ఇలా వెంట పడితే అనుకోరా, ఇంటికి ఎక్కడ రేప్ చేస్తా అన్నాడు? వాళ్ళు అన్నాడు కానీ వాళ్ళే కాల్ చేస్తున్నారు. హలో, సారీ బ్రదర్, చిన్న పనుండి రాలేకపోతున్నాం. ఏ రేప్ ప్రోగ్రామ్ రేప్ పెట్టుకుందాం, పాపను ఫీల్ అవుద్దని చెప్పండి. ఏంటంట? వాడికి ఏదో పని ఉందంట, రేప్ ప్రోగ్రామ్ రేప్ పెట్టుకోమని చెప్పాడు. ఇంకేమన్నాడు? మిమ్మల్ని ఏమనుకోద్దని చెప్పమన్నాడు. అయ్యో, నిజంగానే వాళ్ళు రేప్ చేస్తానండి? నువ్వు హ్యాపీగా చూద్దామని వచ్చావా? అయ్యో లేదండి, ఆపుదామని వచ్చాను. ఇక్కడ ఎంత మంది ఉన్నారు, వాళ్ళు వచ్చి ఆపుతారుగా, నువ్వే ఆపాలా? ఇంతమందిలో మీరు నడుం పట్టుకున్నాను, ఎవడైనా వచ్చాపాడా? ఇక్కడ ఎవరికి అంత టైం లేదు, ఎలా కనిపిస్తున్నాను మీకు? మిమ్మల్ని మాట్లాడరే. మీరు తిడుతుంటే బాగుందండి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి ఇలా నడుం పట్టుకున్నాను, అంతకుమించి ఏం లేదండి. మీరు నడుం పట్టుకున్నా కూడా బాగుందండి. మరి ఇంతసేపు పట్టుకుంటే బాగాలేదండి. నేను వెళ్ళొస్తానండి. అయ్యో, మీరు వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరగండి, నాకేదోలా ఉంది. ముగ్గెలా ఉందిరే? దాని ముగ్గులో చంపడానికి నువ్వు ముగ్గేస్తున్నావు అనుకుంటున్నావు, అదే నిన్ను ముగ్గులో చంపడానికి నీ చేత ముగ్గేపిస్తుంది, నీకు అర్థం కావడంలా? ఒరే, తన గురించి అలా మాట్లాడద్దని చెప్పానా? ఏదో కప్ప మొహము నువ్వును. అయినా పితృలు చెప్తున్నాను అనుకోపోతే, ఈ విషయం మీ పితృదేవుడు తెలిసిందనుకో. అయినా నమో, ఏమిటి పితృదేవుళ్ళు అంటున్నారు? ఏమీ లేదు గురువు గారు, దూర జాంపుండు ఒకటి ఉంది, పూజ చేయడం మానేస్తుంటానని వాడు. తిరుమగరాస్వామి అండి కాళ్ళు పెట్టుకుంటాను, నేను ఒకటే గొడవ పెట్టుకుంటున్నాం. ఏమిటయ్యా, పూజ మధ్యలో జాంపండు జోలికి వెళ్ళకూడదని మా వాడికి తెలీదు? అయినా ఇంత బతుకు బతికి ఈ డమడమాచార్యుడు కొడుకు ఒక జామ పండు కాసుపడిస్తాడా? ఏరా అబ్బా 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 అబ్బా, ఏం చెప్పారు గురుగారు మీరా? నాకు బాగులేగా, మీరు పూజ కానివ్వండి, నేను పండు తినేసి వస్తా. ఒరే, ఇప్పటికైనా మీ నాయన చెప్పేది అంటారా నా మాటినా? సరేరా, నాన్నగారు చెప్పినట్టే. హలో అండి,
చాలా బాగున్నారండి. ఏంటి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారుగా? చాలా బాగున్నానండి. నేను అదే అన్నానండి, మీరు బాగున్నారు అని. అదేంటి? ఏమీ లేదు, పూజ మొదలు పెడదామా? ఓం షణ్ణో మిత్రశ్యం వరుణ షణ్ణో భవత్పర్యమాం షణ్ ఇంద్రో బృహస్పతి షణ్ణో విష్ణుర్క్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయు. మీ పేరేమిటండి? నా పేరు కుమార్. ఓం కుమారీ నామదేవస్య. మీరేం చేస్తుంటారు? నా ఏజ్ 21. ఏం, నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? అవును, అంతే కదా. సుమో కరెక్టే చెప్పింది కదరా. స్వామ్యానికి దండం పెడితే కాపు, ఇకలే చేసింది చాలు. ఏంటన్నా ఇంత తల్లికి వచ్చావు? నిన్ను వచ్చిన అమ్మాయి గురించి రా. అది ఎలాగో నీకు పడదే కానీ వదిలే అన్న. నెంబర్ అడిగితే ఇవ్వలేదు, ఇంకెలా పడుద్దన్నా? చూస్తుంటారా, రెండు రోజుల్లో తినేస్తుందండి. ఇప్పుడు క్లాస్కి వస్తుంది కదా. ఒక్కసారి బాస్కెట్ ని చూస్తే కళ్ళు మూసుకుని అదే డిస్టెన్స్ లో త్రో వేయడం రావాలి. ఓకే, లుక్ ఎట్ మీ. నీకు నాకు మధ్య 1.5 మీటర్స్ దూరం ఉంది. నీ ఫోర్ హెడ్ 2.2 ఇంచెస్, నీ నోస్ 2.1 ఇంచెస్, నీ రెండు కళ్ళకి మధ్య 1.5 ఇంచెస్ దూరం ఉంది. నీ కళ్ళకి పెదాలకి మధ్య 3.4 ఇంచెస్ దూరం ఉంది. నీ పెదాలు నార్మల్ ఉన్నప్పుడు 2.5 ఇంచెస్, నవ్వుతున్నప్పుడు 3.5 ఇంచెస్. నాకు నీళ్ళు బాగా నచ్చింది నీ మెడ 3.6 ఇంచెస్ హైట్, 10.5 ఇంచెస్ డయామీటర్. నీ టాప్ కి 3/4 కి మధ్య నిమ్మా నారింజ కలర్ లో రొమాంటిక్ గా కనిపించే దూరం 8 ఇంచెస్. నీ చుట్టుకలతో ముందు నుంచి హగ్ చేసుకుంటే 42 ఇంచెస్, వెనకాల నుంచి హగ్ చేసుకుంటే 31.5 ఇంచెస్. ఇది చూడటం అంటే. మీరు నాతో మాట్లాడాలనుకుంటే 9920262178. మీరు నాకు ఫేస్బుక్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటే padmavati.padu@gmail.com. మీరు నన్ను కలవాలనుకుంటే 309/21/22 గాంధీనగర్ స్ట్రీట్ నంబర్ 7. Yes. ఏంటి మరి అంత డిస్టర్బ్డ్ గా ఉన్నా? నమో నాని అయితే పర్లేదు, కానీ ఆ గోకుల్ గడ్ 100 మందిని లవ్ చేస్తాడని తెలిసి కూడా మళ్ళీ వాడిని ఎందుకు లవ్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. వాడు 100 మందిని లవ్ చేస్తున్నాడని నీకు అనిపిస్తుంది, 100 రకాలుగా లవ్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఆ 100 రకాల ప్రేమని నా ఒక్కదాని ప్రేమగా నేను మార్చుకుంటా. సరేరా, ఆఫీస్కి వెళ్దాం. ఈరోజు పార్క్లో రేపు ప్రోగ్రామ్ పెట్టుకున్నాని అది అయిపోగానే వచ్చేస్తా. బాయ్. ఇక్కడ రేపు మన ఒక్కళ్ళదే అనుకున్నాను, చాలా మంది ప్రిపేర్ అయి ఉన్నారు. సర్లే, మనోడు ఇక్కడ. ఎవరికి తెలుసు, ఫోన్ చేయి. వాళ్ళు రేపు చేస్తారేమో, త్వరగా రమ్మని చెప్పు. ఎందుకు రేపు చేసేస్తున్నారు, అర్జెంట్ గా రమ్మని చెప్తా. ఆడు చిన్న అబద్ధానికే తట్టుకోలేడు, నువ్వు ఇన్న అబద్ధాలు ఆడుతున్నావు తెలిస్తే చంపేస్తాడు. హలో నాని, వీళ్ళు నన్ను రేపు చేయడానికి వెంట పడుతున్నారు. అవునా? నువ్వెందుకు రాలేదు? నేను ట్రాఫిక్ లో ఉన్నాను, ఇందుకే చెప్పానా? లేదు, పరిగెడుతున్నాను, త్వరగా రా. ఇదిగో వచ్చేస్తున్నాను. అతను వచ్చాక ఏం చేస్తారు? కరెక్ట్ గా వాడొస్తున్నాడన్న టైంకి భయంతో పరిగెడుతుంటా, వెనకాల మేం పరిగెడుతుంటా, ముందు నువ్వు వెనక మేము. కరెక్ట్ గా నువ్వు దొరికేస్తున్నావన్న టైంకి హలో, ఐఫోన్ 7 కొనిస్తానన్నా? గుద్దుకు వెయ్యి, ఇక్కడ ఫోన్ బిల్ అయితే కడతాను. రా రా రా, ఒక నిమిషం లైన్ ఉండు. ఫోన్ బిల్ ఓకే, ఇంకేమైనా కావాలా? వాడు మరీ గట్టి కొట్టేస్తున్నాడు, 2000 అయితే ఓకే, లేకపోతే వాడికి చెప్పేస్తా. ఓకే.
నేను వాళ్ళలాగా దెబ్బలు తినలేను. బంచికి 25,000 ప్లీజ్. గొట్టబ్బాసు, మీతో ఒక సెల్ఫీ దిగచ్చా? ఇంకొంచెం దగ్గరికి రావచ్చు కదా? పద్దు మళ్ళీ వస్తుందంటావా? హలో, రేపు మాకీ బర్త్డే. అవునా అండి? ఈ సందర్భంలో మీకు పార్టీ ఇద్దాం అనుకుంటున్నాం. ఓయమ్మ, సంభావన ఇచ్చిన సార్లే, మళ్ళీ పార్టీ ఎందుకా? సంభావన పూజ కోసం, పార్టీ మన ఫ్రెండ్షిప్ కోసం. రెడీగా ఉండండి, సాయంత్రం మనం బయటికి వెళ్దాం. వెళ్దామండి. ఏ చిరుకూరు బాలాజీ టెంపుల్ కో, యాదగిరి గుట్ట నరసింహస్వామి టెంపుల్ కో వెళ్ళి బోలెడు పూజ జరిపించుకుందాం. పంతులు గారు, పార్టీలు అనేవి గుళ్ళల్లో బళ్ళల్లో చేరండి, పబ్బుల్లో చేస్తారు. అబ్బా పబ్బా, ఒరే నీ దండం పెడతాను స్వామి, నువ్వు నోరు తెరవమాక మనం ఆడి పడితే ఆడి బాగుంటుందో. తప్పేమిట్రా, అక్కడ డాన్సులు చేస్తారంట, నృత్య ప్రదర్శన. అబ్బా తప్పకుండా వస్తామండి. సార్ ఆగండి, ఆగండి. ఎవడరా నువ్వు, అన్నీ ఆపుతున్నా? బౌన్సర్ ని. అయితేనే గురు. బౌన్సర్ అంటే అది కాదు సార్, ఇంగ్లీష్ మాకు తెలుసు, మేము చదువుకున్నాం. స్టాక్ సార్ నాట్ అలౌడ్. అంటే ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, జంటగా వెళ్ళాలి సార్. అయితే నువ్వు రా, వెళ్దా. సార్ సార్ మళ్ళీ ఏంటి? ఆపిల్ పండు, ఆపిల్ పండు జంటగా సార్, ఆపిల్ పండుకి జామ్ పండు జంట. ఓహో, జామ్ పండు కావాలా? హలో జామ్ పండు. హలో భ్రమరమ్మ. చెప్పండి. అర్జెంట్ గా ట్రింటి పబ్కి వచ్చాయి. నేను చీరలో ఉన్నానండి. నేను చిరాగ్గా ఉన్నానండి. వెంటనే వచ్చా? ఇదిగో నా జామ్ పండు, తప్పకండి. జరుగు బాబు, గంభీరంగా రా. పడిస్తున్న రాగం ఏమిటి, నువ్వు చేస్తున్న నాట్యం ఏమిటి? అది బబ్బాన గారే, నువ్వు అబ్బాన రావడానికి సిగ్గులేదుట్రా. చెప్పు, హిందోళానికి ఆరోహణ ఏమిటి? సరిగా మాదానిస. నువ్వంటున్నది ఏమిటి? డిచ్చిక డిచ్చిక. సంగీత సంకరం చేయడానికి నీకు సిగ్గులేదుట్రా. అమ్మా ఎదురు దెబ్బ తగిలిన పాపడు అని ఒకలా అంటాడు. గురుగారు, అదే అమ్మాయి దెబ్బ తగిలిన కురవాడు అని మరోలో అంటాడు. అద్భుతం, అదే అనుకోని దెబ్బ తగిలిన అమ్మాయి అని ఇంకోలా అంటాడు. అలా ఒక్కొక్క అనుభూతికి ఒక నిర్దిష్టమైన నాదం ఉంది, స్వరం ఉంది, శృతి ఉందిరా. నా దగ్గర గీతం ఉంది, కాపీ ఉంది, లయ ఉంది. అయితే ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ పోయిందని బాధతో పబ్బుకి వస్తే ఏదో సెంటిమెంట్ సీన్లు. పదండి గర్ల్. శంకరాభరణం చూడని వెదవా. రేపు కలుద్దాం, వెళ్ళిపో. ఏంటి త్వర చంపడం బాగా తీరింది, ఆగరాయ్. టెక్స్ట్ చేయనొద్దా? హాయ్ సాన్య మిర్జా. అది టెన్నిస్ కి, బాస్కెట్ బాల్ కి పద్దు. ఆర్ యు ఫీలింగ్ స్లీపీ? నో. హైదరాబాద్ లో అమ్మాయిలు 10 పడుకుంటారా? మీ అబ్బాయిలు పడుకొనిస్తారా? హాయ్, హలో, ఏం చేస్తున్నావు? సరే, గుడ్ నైట్, టేక్ కేర్, లవ్ యూ. లవ్ యూ? అవి నచ్చలేదా? తిరిగి. నచ్చింది, నా దగ్గరే ఉంచుకుంటా, రేపు కలిసినప్పుడు ఇస్తా.
అయితే రేపు నా ఫ్లాట్కి వచ్చాయి. ఫ్లాట్కా? అంటే మా ఎదురింటి అపార్ట్మెంట్స్ ఆంటీ వాళ్ళ అబ్బాయికి రోజు చందమామ రావే జాబిలి రావే అని చెప్తున్నారు. కొన్నది రావట్లేదని బుడ్డు బాగా ఫీల్ అవుతున్నాడు. ఒకసారి నేను చూపించి బుడ్డను ఉరుకుబడదాని. అయితే వస్తాను. అయితే సీయట్లేవనే. ఓకే బాయ్. హాయ్. ఏయ్, డోర్ ఎలా వేసావేంటి? నువ్వు నిజంగా వచ్చావా? అంటే రాత్రి నుంచి నువ్వు డోర్ కొడుతున్నట్టు నేను తీస్తున్నట్టు, నువ్వు డోర్ కొడుతున్నట్టు నేను తీస్తున్నట్టు ఒకటే ఇమాజినేషన్, అందులోనే ఉండిపోయా. ఫ్లర్టింగ్ ఫ్లర్టింగ్ బాగా వచ్చి. ఇంతకీ చందమామని చూపించడానికి పిల్లాడేడి? ఇప్పుడే కదా ఫ్లాట్కి వచ్చావు, అప్పుడే పిల్లలు ఏంటి? ఏంటి నువ్వు ఇప్పుడే కదా ఫ్లాట్కి వచ్చావు, అప్పుడే పిల్లలు ఏంటి? కాసేపు అయ్యాక పిలుద్దాం లే అని డబ్బులు మీనింగ్ మ్యాటర్లోకి వచ్చాక. ఏంటి ఆలోచిస్తున్నావు, మ్యాటర్ స్టార్ట్ చేయి. ఇక్కడికి ఎందుకు పిలిచావు? ఫ్లాట్ చూపించడానికే కదా, చూపించు. అది కిచెన్, ఇది డైనింగ్, అది డ్రెస్సింగ్, పైన బెడ్రూమ్ అంటే ఫీల్ అవుతో ఏమో. మరి బెడ్రూమ్ ఎక్కడ? కాదు, నువ్వు డౌట్ వచ్చి అడిగేవా లేదంటే బెడ్రూమ్ పైన ఉందని వింటిస్తున్నావా? ఏ బ్యాచులర్ రూమ్ లో సారీ ఏంటి? ఏ చెప్పు. అమ్మ తను బ్రతుకున్నప్పుడు తన కాబోయ్ కోడలు గుంచుకున్న సారీ. అది కాదు, ఇంతకుముందు టాపిక్ సగంలో ఆగిపోయింది, దాని గురించి మాట్లాడుకుందామా? టీవీ చూద్దామా? చూసుకో అన్న, గట్టిగా రాజారా. సారీ టీమ్ నిశ్చిత్ దిశామే. అమ్మో టొమెన్సా, అమ్మాయి ఫీల్ అవుద్దామా? ఏ వెనక్కి పెట్టు. నడుము పట్టుకుంటే అంత ఎక్స్ప్రెషన్ ఇస్తారా? టూ మచ్. అంటే నీ నడుము ఎవరైనా చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఇది వై మామూలుగానే ఉంది, అంతేం లేదు. అంటే టీషర్ట్ మీద టచ్ చేశాను కదా, అందుకని పెద్ద తెలియట్లేదు. అదే డైరెక్ట్ గా టచ్ చేస్తే దర్ద నడిపోతుంది. ఇలానే వచ్చింది కదా, అంతేం లేదు. కాలం మారిపోయింది. మరి నేను ఫ్రెషరానా? నేను ఫ్రెషరానా? పర్వాలేదా మరి, రూమ్ అట్టే కదా. నువ్వు చీర కట్టుకుని పెరట్లో తిరుగుతున్నట్టు కల వచ్చింది, అందుకే చీరలో ఫోటో పంపించమన్నాను. పంపించాగా? బాగుందా? ఇప్పుడు నాకు కాస్త ధైర్యంగా ఉంది. థాంక్యూ నాన్న. ఓకే బై. ఓకే బంగారం. లోపల ఉన్నది మీ అమ్మ కూడలనుకుంటే
ఈ చీర తీసాయి, నేను ఆపను. అమ్మని అడ్డు పెట్టుకుని తప్పు మాత్రం చేయకు. జరగకముందు చెప్పు, నువ్వు ఇంకా మా అమ్మ కోడలు అయ్యాకే నేను టచ్ చేస్తాను. ఏంటి వర్క్ ఎక్కువైందా, లేట్గా వస్తున్నా? కాదు, గోకుల్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. మ్యాగీ వాడు మంచోడు కదని చిన్నకి చెప్పినట్టు చెప్పాను, వాడేం చేయలేదా? నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, వాడేం చేయలేదు. ముందు నువ్వు బయటికి రా. చూడు, చలికి జ్వరం వచ్చేసింది, ఎలా వణుకుతున్నావో. నువ్వు ఇచ్చే ట్విస్ట్లకి చలి జ్వరం కాదు, బీపీ షుగర్లు కూడా వస్తున్నాయి. నేనేం చేస్తాను? వాళ్ళు అన్నమాట సీరియస్ గా తీసుకుని వర్షంలో నిల్చుంటారా? మీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేనండి. అయితే మాత్రం మీకేమైనా అయితే నాకేం కాకూడదనే మిమ్మల్ని కాపాడుకుంటాను. అందరికీ బలం ఒకరుంటారు, బలహీనత ఒకరుంటారు, నాకు మాత్రం రెండూనూ విపత్తు. హాయ్ పద్దు గారు, బాగున్నారా? మీరు చాలా బాగున్నారండి. ఏమిటి, మీరు బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. నేను అదే అన్నాను, చాలా బాగున్నారని. ఏంటి, క్యాంప్ ఫైరా? ముందే పిలవచ్చు కదా, ఆర్పేకి పిలిచారు. క్యాంప్ ఫైరా, నీ పేరేంటి పాప? మ్యాగీ. నిన్ను లాస్ట్ ఇయర్ కదా బ్యాన్ చేయనారా, ఎడందు తిరుగుకుంటున్నావా? రే, నువ్వు మాట్లాడే యాసకి నీ బట్టలకి ఏమన్నా సంబంధం ఉందేంట్రా? దీంట్లో తోసి చంపేస్తాను. ఓయమ్మో పద్మావతి గారు, మేము పూజ చేస్తూ ఉంటాం, ఈ నిప్పుల మీద మీరు 11 సార్లు నడిచారనుకోండి, మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా తీరిపోతుంది. ఏంటి 11 సార్లా, ఇంకేమైనా పిచ్చ చచ్చిపోద్ది, అది నడవదు. తనే నడవక్కర్లేదండి, తన జస్ట్ మమ అనుకుంటే చాలు, తనంటే ఇష్టమున్న వాళ్ళు ఎవరైనా నడవచ్చు. ఏంట్రా నడిచేది? మ్యాగీ గారు, మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు, తనంటే మీకు ప్రాణం, మీరంటే తనకు ప్రాణం, ఒకరికొకరు ప్రాణానికి ప్రాణం. తన ప్రాణం బాగోకపోతే మీ ప్రాణం విలవెల్లాడిపోతుంది, మీ ప్రాణం బాగోకపోతే తన ప్రాణం గిలగెల్లాడిపోతాయి. తన ప్రాణానికి మీ ప్రాణం అడ్డేస్తారు, మీ ప్రాణానికి తన ప్రాణం అడ్డేస్తుంది. అలా అని నిప్పుల మీద 11 సార్లు నడిచి నా ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి మీ పసివాడి ప్రాణం ఎలా ఒప్పుకుందండి? 11 సార్లు ఎవరికి నడుస్తారా, జస్ట్ 10 సార్లు నడిస్తే చాలు. అదేంటి, ఇందాకేగా 11 సార్లు అన్నావు. నీకు తోలు మందం అవడం వల్ల తెలియట్లే, ఆల్రెడీ ఒకసారి నడిచి అయినావు, ఇక 10. మీరెందుకు నడిచారు? ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరు ప్రాబ్లమ్స్ తో గుడికి వచ్చినా వాళ్ళ కోరిక తీరాలని పూజ చేసే వృత్తి మాది. అలాంటిది నా అనుకునే వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఆ మాత్రం చేయలేనా చెప్పండి. ఊరే, నీ మనసులో అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి చెప్పేయచ్చు కదరా, తర్వాత కాదంటే నువ్వు తట్టుకోలేవురా. చెప్పేస్తాను రా, ఇంకో 4 రోజుల్లో ప్రేమికల రోజు ఉంది కదా, ఆ రోజు నా మనసులో మాట చెప్పేస్తా. ఆ నిమిషం కోసమే ప్రతి నిమిషం వెయిట్ చేస్తున్నా, వెయిట్ చేస్తున్నా. Wait.
పెట్టడానికి, లైటింగ్ నీకు కొట్టడానికి, వెయిటింగ్ మాట్లాడడానికి, గంట కొట్టినట్టు టైముకి, వెయిటింగ్ రాతి రప్పడానికి, చాటింగ్ నీతో చెయ్యడానికి, వెయిటింగ్ తెల్లవారడానికి, మళ్ళీ మళ్ళీ కలవడానికి. లోపలున్న కొన్ని లక్ష కోట్ల ఫీలింగ్స్, గుండె గోడ మీద గీసుకున్న పెయింటింగ్స్, అచ్చు వేసి ఇష్ట అందమైన గ్రీటింగ్స్, నిన్ను నన్ను కలపడానికి. నువ్వే చెప్పావు కదా వాడికి ఇదే ఫస్ట్ లవ్ అని. నిన్ను చెప్తే వాడు ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడో అని భయం వేసి. ఐ లవ్ యూ టు. ష్యూరా ఆ ముగ్గురులో నీకు వాడు ఒక్కినా? అది కాదే, వీడు చెప్పేసిన తర్వాత గోకులు వచ్చాడు. లైఫ్ లో ఫస్ట్ టైం చెప్తున్నాను ఐ లవ్ యూ పద్దు. అయ్యో మరి వీడికి ఎస్ చెప్పావు కదా, పాపం వాడికి నో చెప్పావా? ఫీల్ అయి ఉంటాడు. అందుకే వాడు ఫీల్ అవ్వకూడదని. వాడు ఫీల్ అవ్వకూడదని. ఐ లవ్ యూ టు. వస్తే ఇద్దరికి ఐ లవ్ యూ టు చెప్పడం ఏంటి? వాడు చచ్చిపోతాడని వాడికి ఐ లవ్ యూ టు చెప్పేశావు, వీడు ఫీల్ అవుతాడని వీడికి ఐ లవ్ యూ టు చెప్పేశావు. మరి ఆ నాని మాత్రం ఏం చేస్తాడు? వాడు హర్ట్ అవుతాడు, వాడికి ఐ లవ్ యూ టు చెప్పేస్తావా? అవును, వాడు ఎక్కడ హర్ట్ అవుతాడేమోనని. వాడు హర్ట్ అవుతాడేమోనని. ముగ్గురికి ఐ లవ్ యూ టు చెప్పడం ఏంటి?
నాన్న ఇప్పుడే కాల్ చేయాలా? చెప్పు నాన్న. మా పద్దు ఎవరో అమెరికా నుంచి 6 నెలలు వస్తారని చెప్పావు. ఈ విషయం చెబితే మా ఏర్పాట్లలో మేము ఉంటాం. మరి అమెరికాతో పెళ్ళప్పుడు అంటున్నాడు. ఈ టెన్షన్ నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను. చెప్పానా అది మొన్న 6,000 పెట్టి కొనుక్కున్న చుడిదార్కి మ్యాచింగ్ చున్నీ, నీకు కావాలంటే వేరేది ఇస్తాను. నేను చచ్చిపోతానంటే బాధ లేదు, కానీ చుడిదార్కి చున్నీ పోతుందని ఏడుస్తున్నావు. వస్తే చుడిదార్కి మ్యాచ్ అవుతున్న చున్నీ పోతున్నందుకే ఇంత ఫీల్ అవుతున్నాను. జీవితాంతం మ్యాచ్ అనుకున్న ఫ్రెండ్ పోతే ఇంకెంత ఫీల్ అవుతాను. పిచ్చిదానా. ముగ్గురిని ఎందుకు లవ్ చేశానో అడిగావా నువ్వు? ప్రతి అమ్మాయి తనంటే చాలా ఇష్టపడేవాడు, తనతో ఒక్కసారి మాట్లాడడానికి రోజంతా వెయిట్ చేసేవాడు, తన వెనకాల తనకి తెలియకుండా నడిచేవాడు, తనను ఒక దేవతలా చూసుకునేవాడు. లైఫ్లో ఒక్కడుంటే బాగుంటుందని ఫీల్ అవుతారు. నాకు అలాంటి వాళ్ళు ముగ్గురున్నారు. నేను ముగ్గురిని లవ్ చేస్తున్నానంటే వినడానికి నీకు ఎలా ఉందో నాకు తెలీదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తున్నారంటే వినడానికి నాకు భలేగా ఉంది. నీ ఇష్టం, కానీ బీ వెరీ కేర్ఫుల్. ఏంటి కొత్తగా లంగావణి వేసుకుని? నువ్వు సిటీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు, ఇలా ఉన్నావు? నిన్ను చూశాక నాకు ఒకటి అర్థమైంది, అమ్మాయిల ఒంటి మీద బట్టలు ఎంత తగ్గితే టెన్షన్లన్నీ పెరుగుతాయని. నేను ఇలా ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నాను. హాయ్ గోకుల్. హాయ్ పద్దు. ఏం చేస్తున్నా? నీ గురించి ఆలోచిస్తున్నా. అవునా? ఏంటి? నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, అదే గుర్తొస్తుంది. గోకుల్ మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. ఓకే డార్లింగ్, ఐల్ బి వెయిటింగ్. హాయ్ నమో. హాయ్ పద్దు. ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. ఏంటి, నేను చెప్పింది చెప్తున్నాడు పద్దు. నువ్వు నిన్న ఐ టు లవ్ యూ చెప్పినప్పటి నుండి నాకు అదే గుర్తుకొస్తుంది. అవునా? నేను అదే అనుకుంటున్నా. నమ్మో ఒక్క నిమిషం ఉండవా, పెద్దన్నే కాల్ చేస్తున్నాడు. సరే పద్దు, సరే. హాయ్ నాని. హాయ్. నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు కదూ. అవును, నీకెలా తెలుసు? నేను కూడా నీ గురించి ఆలోచిస్తున్నాను పద్దు. నాకు నేను చూడాలనిపిస్తుంది, ఒక సెల్ఫీ పంపించొచ్చు కదా? ఇప్పుడా? ప్లీజ్ పంపవా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే సరే, పంపిస్తా. ఏంటి అది పంపిస్తానన్నా? పిల్లాడికి నిద్ర పట్టట్లేదంటే ఒక సెల్ఫీ పంపిస్తానన్నా. గాలి అట్టం లేదు, కొంచెం ఆ ఫ్యాన్ ఎత్తుకు. ఓకే, ఇంకా బొంగు నిద్రపోతాడు వాడు ఇలాంటి ఫోటోలు పంపించారు. అవును, నువ్వు లవ్లో ఉన్నప్పుడు ఎలా మేనేజ్ చేసావే? అప్పట్లో ఏదో మేనేజ్ చేసా. వదిలే, ఈ అబ్బాయిలు లవ్ కి ముందు ఒకలా ఉంటారు, లవ్ తర్వాత ఇంకోలా మాట్లాడతారు. లవ్ కి ముందు కార్ దిగితే డోర్ వాడే తీస్తాడు, టేబుల్ దగ్గరికి వెళ్తే చైర్ వాడే తీస్తాడు, తింటే టిష్యూ వాడేస్తాడు. సరే ఓకే చెప్పి పెళ్లి చేసుకుంటే వాడి ప్లేట్లు మనమే కడగాలి, వాడి ఇల్లు మనమే కడగాలి, వాడి పిల్లల మూతులు మనమే కడగాలి. లవ్ కి ముందు కుక్కల్లా తిరిగిన వాళ్ళు లవ్ తర్వాత మనల్ని ఎందుకే కుక్కల్లా ట్రీట్ చేస్తారు? నిజమే, వీళ్ళు లవ్ చేయడానికి ముందు ఒకలా ఉంటారు, తర్వాత ఒకలా ఉంటారు. ఇప్పుడు వీళ్ళు లవ్ లో పడ్డారు కదా, నాతో ఎలా ఉంటారో, నన్ను ఎలా చూసుకుంటారో టెస్ట్ చేద్దాం. పద్దుకి జ్వరం వస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, పద్దుకి కోపం వస్తే ఏం చేస్తారు, పద్దుని ఎవరైనా ఏడిపిస్తే ఏం చేస్తారు, అన్ని టెస్ట్ చేద్దాం. కాన్ బనేగా పద్దుకి పతి అనేది ఈ టెస్ట్ లో డిసైడ్ అయిపోతుంది. టెస్ట్ నంబర్ 1. హలో, పద్దు కనిపించడం లేదు, నేను ఊర్లో లేను, ఓవర్. మరి ఇంకే, నువ్వు స్కోర్ బోర్డ్ స్టార్ట్ చేయి.
చేస్తున్నాడే. గణపతికం అవామహే, అందరూ ముక్కు పెట్టుకోండి. ఫోన్ లిఫ్ట్ చేయాలని మమా అనుకోండి. ఫోన్ అది లిఫ్ట్ చేసేది నాకు అర్థం కాదు, ముక్కు మీద తేలేదు. నువ్వు కూడా ముక్కు పెట్టుకోరా. మూడో వాడి చాటింగులు పక్కన పెట్టి పూజ స్టార్ట్ చేయి. మొబైల్స్ అన్ని ఉండిలో వేసేయండి. ఫేస్బుక్ కూడా. అన్నా ఆడన్నా ఆడండ్రా, మీకేమైంది? నాకి నమ్మ కూడా వాట్సాప్ స్టార్ట్ చేశాడే. ఏంటి నా తల్లి చేస్ పాపం. హలో, ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్ లో ఎందుకు పెట్టావు? అదంత ఇంపార్టెంట్ కాలింగ్ కాదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అవతల ప్యాంట్లు అడుస్తుంటాయి. ఎత్త. ఏ బాబోయ్ నాని. ఎంత ప్రేమిస్తున్నారే వీళ్ళు నిన్ను. లెట్స్ స్టార్ట్ కౌంటింగ్. చెప్పేస్తా. ముగ్గురు ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయిపోయారు. నిజంగా ఏం కాలేదు నాని, నా ఫోన్ వర్క్ చేయలేదు, అందుకే టచ్ లో లేను. అంతే ఓకేనా? నేను స్నానం చేసి బయటికి వెళ్ళాలి. మార్కెట్కి వచ్చానరా, 10 మందికి బిస్కెట్లు కొందామని. సరే పద్మావతి, ఎక్కడికెళ్ళి ఊపుకుంటూ మూసుకోవాలరా. ఏంట్రా ఊపుకుంటూ వెళ్తున్నా అంటున్నా? నేను అన్నది మిమ్మల్ని కాదు, నా కుక్కనే. నా కుక్క పేరు పద్మావతి. మీరు ఎందుకు ఉంటారు? కుక్కకి నా ఫ్రెండ్ పేరు పెట్టావేంట్రా? ఓహో, మీ పేరు కూడా పద్మావతేనా? అసలు దానికి పేరు ఎందుకు పెట్టాను తెలుసా? నాకు కత్తిలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండదు, దాని పేరు కూడా పద్మావతే. దాన్ని గుళ్ళకి షాపింగ్లకి పప్పులకి తిప్పి చాలా ఖర్చు పెట్టాను, చివరికి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక దానికి విశ్వాసం లేదని దీన్ని కొంతెచ్చుకొని పద్మావతి పేరు పెట్టుకున్నాను అంతే. సరే ఇంకెప్పుడు కనిపించుకు, వెళ్ళు. నువ్వు కనిపించక, నువ్వు కనిపిస్తుండు, కత్తిలాగున్నావు. నేను చెప్తా రా. వాడికంత నోటి దూలు ఏంటి? ఆ నోటి దూలను యూజ్ చేసుకుని టెస్ట్ నెంబర్ 2 వర్కౌట్ చేద్దాం. ఇందాక గుద్దినప్పుడు ఇద్దరు ఫోన్లు మారిపోయాయి. వాడి కుక్క పేరు నా పేరు ఒకటే. వాడికి చాలా నోటిదూలుంది. ఈ మూడింటికి టెస్ట్ కి సంబంధం ఏంటి? టెస్ట్ నెంబర్ 2. పద్దు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారు? బ్యాలెన్స్ బిగ్ స్క్రీన్ మీద చూడు. పద్దు. ఎవరు? నువ్వెవరు? ఫోన్ చేసింది ఎవరు? నేనే. మరి చెప్పాల్సింది ఎవరు? నేనే. మరి చెప్పండి. నాకు పద్మావతి కావాలి. పద్మావతి అడగలే, నాకు అవసరం లేదు, అందుకే వదిలేసా. ఏ పద్మావతి, నువ్వు సైలెంట్ గుండు. పద్మావతి లేదన్నా, మరి ఈ పద్మావతి ఎవరు? ఆ పద్మావతి వేరు, ఈ పద్మావతి వేరు. నాకు ఈ పద్మావతి కావాలి. పద్మావతి స్నానం చేస్తుంది, తర్వాత ఫోన్ చేయండి. పద్మావతి స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నారు అక్కడ? హెర్రి పప్ప, పద్మావతి స్నానం చేస్తుంది నిండ్రా. రేయ్, పద్మావతికి స్నానం చేయించమేంట్రా? అసలు ఎవరు? పద్మావతిని 50,000 పెట్టి తెచ్చుకున్నాను నేను. కాపు నువ్వు చేస్తా స్నానం? 50,000 పెట్టి తెచ్చుకున్నావా? అవును, ముందు 30,000 అన్నారు, నేనే 50,000 బేరవాడు తెచ్చుకున్నాను.
ఎక్కడుంటారో నువ్వు? ఎక్కడుంటే నీకెందుకు రా, ముందు ఫోన్ పెట్టు, అవతల పద్మంది ఉంటే సబ్ ఎండి పోతుంది. రేయ్ బకెత్తండిస్తావురా నీ అర్రు. ఏంటి నీకోసం అంత ఫీల్ అయిపోతున్నాడు? హలో పద్మావతి గారితో కొంచెం మాట్లాడాలండి. దాంతో నీకు మాట్లాడి కొంచెం పర్సనల్ అండి. దానికి నీకు పర్సనల్ ఏంట్రా? చెప్పినా మీకు అర్థం కాదులేండి. అర్థం కాని పనులు మీరేం చేస్తున్నారా? చెప్పారు కదండి మీకు అర్థం కాదని. పద్మావతి గారికి ఫోన్ ఇవ్వండి. పద్మావతి స్నానం చేస్తుంది, ఇప్పుడు మాట్లాడడం కుదరదు. పద్మావతి స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? మరి స్నానం చేసిన తర్వాత ఒళ్ళు ఎడుగుతాడు. ఒళ్ళు తుడవడం ఏమిట్రా? పద్మావతిని పాతిపెట్టి చేస్తున్నాను నేను, కాబట్టి నుదురుతా ఒళ్ళు. ఒరే పింజారు గాడిదా, ఎవడరా నువ్వు? ఇప్పుడు ఎవడు ఫోన్ చేశాడు ఆడు ఫోన్ చేసుకోనుకో. హలో పెట్టేశాడు. ఏంటి నీకు స్నానం చేస్తే స్టేట్ మొత్తం ఫీల్ అయిపోతుంది. హలో పద్దు. ఎరా నీకు పద్మావతి కావాలా? అవునండి. ఎంతమంది కావాలరా పద్మావతి? ఆడికి పద్మావతి కావాలి, వీడికి పద్మావతి కావాలి, నీకు పద్మావతి కావాలి. పద్మావతి కోసం ఎవరిని కాల్ చేశారు ముందు? ఎందుకు ఫోన్ చేశాడు, స్నానం చేస్తానంటే ఫీల్ అయిపోయాడు. తర్వాత ఇంకోటి ఫోన్ చేశాడు, ఒళ్ళు తుడుతుంటే ఆడు ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు. అసలు పద్మావతి స్నానం చేయించడం ఏంటి, ఒళ్ళు తుడడం ఏంటండి? ఏంట్రా ఎంత కడుతున్నారు మీరు? స్నానం చేసి ఒళ్ళు తుడుచుకారా ఏంటి? నువ్వు ఒళ్ళు తుడడం ఏంట్రా? రే పద్మావతిని పాతికి పెట్టి తెచ్చుకున్నాను నేను, కాబట్టి నువ్వు తుడుస్తారా ఒళ్ళు? పాతికి వెళ్ళేంట్రా, అసలు నువ్వు ఎక్కడుంటావు చెప్పు. ఇందాక ఇద్దరు ఫోన్ చేశారు, వాళ్ళు కనుక్కో చెప్తారు. బాయ్. రే అన్నా ఆడ అడ్రస్ దొరికిందన్నా. రేయ్ పద్మావతికి స్నానం చేయించింది నువ్వేనా? ఒళ్ళు తుడిచింది కూడా నేనే. నువ్వేనేమిట్రా పద్మావతి ఒళ్ళు తుడిచింది? స్నానం చేయించింది కూడా నేనే. అయితే ఏంటి జాంకాయ లాంటి నా పద్మావతిని ముట్టుకుంటావా? ఎన్ని గుండెలు రా నీకు గుట్ల గోపు మొహమ్మద్ బా. పద్మావతికి స్నానం చేయించంటే కొడతావా, ఒళ్ళు తుడిచినంటే కొడతావా? దేనికైనా కొడతా. కానీ మరి ఎలాంటి సార్ అప్పా నీకు జీవితంలో సాగం చేస్తాను. నీకే కాదు నేను కూడా సాగం చేసుకోను. అమ్మా అప్పా ఎక్కడ ఉన్నారు? వచ్చానండి. ఓకే లెఫ్ట్ తీసుకోండి. కనిపించారా? కనిపించారండి. ఏంటండి దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి? నిన్న ముగ్గురు వచ్చారండి, ఎరక్కుమ్మేశారు. మీ ఫోన్ పట్టుకెళ్ళారు కానీ నా ఫోన్ ఇవ్వలేదండి. ఇంతకీ ఎవరండి వాళ్ళు? మీ రిలేటివ్సా? కాదు నా బాయ్ ఫ్రెండ్. ముగ్గురు బాయ్ ఫ్రెండ్సా? సరే సరే ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు బాగా కొట్టారు? ఎవరికైనా దెబ్బలు తగిలాయంటే హాస్పిటల్కి వెళ్ళారని అడుగుతారు. ముగ్గురు ఎవరు బాగా కొట్టారు అడుగుతారండి? దెబ్బలు బాగా తగిలాయా హాస్పిటల్కి వెళ్ళారా ఇప్పుడు చెప్పండి ఎవరు బాగా కొట్టారు? ఇద్దరు బాగా ఒకరి మించి ఎరకు మిస్సారండి. ఇప్పుడు హ్యాపీయా? మీరు మీ సాడిజం ఇండియాలో బ్యాన్ చేయాల్సింది 500 రూపాయలు కాదండి మీలాంటి అమ్మాయిల్ని. ముగ్గురు ఒకేలా కొట్టారంటే ముగ్గురు టెస్ట్ లో పాస్ అయ్యారు, ఇప్పుడు ఏం చేద్దాం? భోజనం చేసి తర్వాత ఆలోచిద్దాం సరేనా? ఎవడుండాడు ఈ టెస్ట్లు ఆఫీసు టెస్ట్లు ఆఫీసు మళ్ళీ భోజనం కూడానా? రేపటి నుంచి పనమ్మని పెట్టాను, ఈరోజు ఏదో ఆర్డర్ చేద్దాం పద. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏ పని చేస్తావు? మన ప్రోగ్రాం మనం పెట్టుకుంటే పెట్ట. ఇంట్లో ఎవరు లేరు. వచ్చేసా? కమాన్. అమ్మగారు మీరు పని మీద ఆఫీస్కి వెళ్ళారని. నేను నా పని మీద వెళ్ళానని నువ్వు నీ పని మీద ఉన్నావు. మొత్తం
మొత్తం రికార్డ్ చేశా. అమ్మగారు మీ దండం పెడతారు అమ్మగారు, సారీ అమ్మగారు. ఇష్టం వచ్చినట్టు నా బెడ్ వాడేసుకున్నావు. దుప్పటి మార్చావా? మార్చేస్తాను అమ్మగారు. నీ జీతం ఎంత? 5,000. ఈ నెల 3,000 కట్. రూమ్ చార్జెస్ అమ్మగారు. ఎక్కువ చేయకు, రికార్డింగ్ నా దగ్గర ఉంది. రోజు ఎన్నింటికి వస్తావు? 10 గంటలకి. రేపటి నుంచి 8:00 వస్తున్నావు. అమ్మగారు ఎక్కువ చేయకు, రికార్డింగ్ నా దగ్గర ఉంది. నాకు 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని మేనేజ్ చేయడంలో ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయాలి. ఎందుకంటే రికార్డింగ్ మీ దగ్గర ఉంది. శాబాష్, పని చేసుకో. టెస్ట్ నంబర్ 3. పద్దుకి ఫీవర్ వచ్చింది. నీకు లోపల బెడ్ అరేంజేసా, వాళ్ళు రాగానే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయడమే. ఏ టైంకి వస్తారు వాళ్ళు? నమోని 10కి రమ్మన్నా, గోకుల్ని 11కి రమ్మన్నా, నానీని 12కి రమ్మన్నా. ముగ్గురు క్లాష్ అవ్వకూడదు కదా. 10:00 అయింది, ఫస్ట్ పార్టిసిపెంట్ నమో. ఫస్ట్ నమో అన్నావు కదే, గోకుల్ వస్తున్నాడేంటి? నాకు నిజంగానే జ్వరం వచ్చేలా ఉంది, నేను వెళ్తున్నా. ఇప్పుడేమవుతుందేమో, నాకు అస్సలు అర్థం కావట్లేదు. బంగారం ఏంట్రా సడన్ గా? క్లైమేట్ చేంజ్. జాగ్రత్తగా ఉండాలి కదరా బంగారం. సడన్ గా క్లైమేట్ లో అన్ని చేంజెస్ వస్తాయని నాకేం తెలుసు. సరే, డాక్టర్ ఏమన్నాడు? ఎక్కువసేపు ఎవరితో మాట్లాడొద్దు అన్నారు. వెళ్ళిపో, ఎవరైనా వస్తే బాగోదు. సరే మరి, జాగ్రత్త, టేక్ కేర్ బేబీ, బాయ్. ఎవడు వాడు? నా బాయ్ ఫ్రెండ్. ఎవడాడు? మాగీ బాయ్ ఫ్రెండ్. నాతో మాట్లాడి వెళ్తే బాగోద్దని తనతో కూడా మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడి వెళ్ళిపోతే బాగోద్దు, తనతో కూడా మాట్లాడు. చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంట కదే. చెప్పింది. హాయ్. సడన్ గా జ్వరం ఏమిట్రా? క్లైమేట్ చేంజ్. జాగ్రత్తగా ఉండాలి కదా నాన్న. సడన్ గా క్లైమేట్ లో అన్ని చేంజెస్ వస్తాయని నాకేం తెలుసు. డాక్టర్ ఏమన్నాడు? ఎవరితోనూ ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. నువ్వు వెళ్ళు, ఎవరైనా వస్తే బాగోదు. బాయ్. ఉంటాను. ఓకే, టాబ్లెట్లు వేసుకో. అలాగే. నీ పేరు మీద పూజలు చేయిస్తా. బాయ్ పద్దు, బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? వాళ్ళ పనమేని? మరి వాడెవడు? నా బాయ్ ఫ్రెండ్. చూడ్డానికి హీరోలా ఉన్నాడు. వాడికి ఏం పోయే కాలం? పూర్ టేస్ట్. వాళ్ళెవరు? ఒకడు నా బాయ్ ఫ్రెండ్. మరి ఇంకొకడు? నా బాయ్ ఫ్రెండ్. గుడ్ టేస్ట్. అయినా సన్నగా జ్వరం ఏంటి? క్లైమేట్ చేంజ్. కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా పద్దు. సడన్ క్లైమేట్ ఇలా చేంజ్ అవుతుందని మేము ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్టే. ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? ఎవరైనా వస్తే కూర్చోపెట్టి మాట్లాడమన్నారు. అమ్మా, ఎరా, మీ నాన్న పంపించిన బట్టలు బాగున్నాయా? బాగున్నాయమ్మా, అవే వేసుకున్నాను. వచ్చేద్దాం అనుకున్నావు, నువ్వు వద్దన్నావని ఆగిపోయాం. సరే సరే అమ్మా, ఫ్రెండ్స్ వచ్చారు, తర్వాత మాట్లాడతా. ఓకే. సరే సరే. ఓకే, బాయ్. బటర్స్కాచ్ విత్ ఆల్మండ్ కేక్ రెడీ అమ్మా. ఆల్మండ కాదే, నీ మొహం మండ. ఆల్మండ్ అంటే అన్ని మండుతున్నాయనా? ఏంటి బర్త్డే కేక్ రెడీయా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసా? తెలీదు, నువ్వు కూడా చెప్పుకు. అదేంటి,
తెలిస్తే ముగ్గురు పార్టీకి వెళ్దాం, బయటికి వెళ్దాం, గుడికి వెళ్దాం అని చంపేస్తారు. ఇలా ప్రశాంతంగా చేసుకుందాం మీ బాబు. హాయ్ నాని. ఏంటి నాని ఈ టైంలో వచ్చావు? రేపు పద్దు బర్త్డే కదా, 12కి విష్ చేసి సర్ప్రైజ్ చేద్దామని వచ్చా. 12కి విష్ చేస్తే సర్ప్రైజే, కానీ పద్దు ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది. అయితే ఓపెన్ చేద్దాం, నన్ను మీ ఇంట్లో ఏదో ఒక రూమ్లో ఉంచు, కరెక్ట్గా చోళకు బయటకు వచ్చి విష్ చేస్తా, దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. నువ్వు చెప్పేది వింటుంటే నాకే దిమ్మ తిరిగిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ కమ్. ఈ దెబ్బతో కొంప ఖాళీ అయిపోలే. పెద్దగోడ అనుకున్నానే, పెట్టగోడ. నువ్వు ఆప్టరల్ పులివేనే, కానీ ఇక్కడ సింహం ఉంది, దండం పెట్టుకో పెట్టుకో. జైపవ నిజం. స్వామి, నువ్వు ఆంధ్ర తెలంగాణలో ఎంతో మంది మనసులను దోసుకున్నావు, అంతమంది ఇల్లుల్లోనూ నేను దొంగతనం చేసి దోసుకునేటట్టు నన్ను ఆశీర్వదించు స్వామి. రాయ్, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను అని అంటావు కదా స్వామి, ఈ దొంగల్లో నేను కూడా ట్రెండ్ ఫాలో అవ్వక ట్రెండ్ సెట్ చేసేలా చూడు స్వామి. వచ్చి స్వామి. ఎవడో వచ్చాడు అమ్మయ్యా, తప్పించేసుకున్నాం. ఇంకా 2 hours ఉంది, ఇక్కడే ఉండు. ఇంకా 2 గంటలు ఉంటాడా ఇక్కడ? ఎందుకులే, ఇంకొక చూసుకుందాం. ఇడిలాగా వాళ్ళు కూడా వస్తే ఏంటి పరిస్థితి? మీరు తన బాయ్ ఫ్రెండ్ కదా? పద్దు బర్త్డే అనే విష్ చేయడానికి వచ్చా. ఓ, మీరు తన బాయ్ ఫ్రెండ్ కదా, సరే పదండి. ఒక్కొక్కరు వస్తే మేనేజ్ చేయొచ్చు, ఇద్దరు కలిసి వచ్చారంటే చచ్చామే. ఇప్పుడే అనుకుంటున్నాం ఇద్దరు వస్తే పరిస్థితి ఏంటా అని. మీరు సర్ప్రైజ్ చేయడానికి పద్దు బయటికి వెళ్ళిందిగా. అయితే ఒక పంచే, మీ ఇంట్లోనే ఏదో ఒక రూమ్ లో మమ్మల్ని దాచే, కరెక్ట్ గా 12 o'clock వచ్చి విష్ చేసేస్తాం, ఏమంటావు? బంగాళాఖాతంలో నీళ్ళంటే నువ్వు ఆ సంగతి ఏంటి? వచ్చింది మంద. ఇంకా 2 గంటలు ఉంది, నువ్వు ఇక్కడే ఉండే. ఇందాక ఇదే డైలాగ్ వాడు కూడా చెప్పావు కదా, ఇక్కడ పెనవట్లేదు. నువ్వు ఈ రూమ్ లోనే ఉండే, బయటికి రాకు. గదికి ఒకరిని పెట్టింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా బాబు? టెన్షన్ తట్టుకోలేక గోర్లు కొరుకుతున్నాను. నీ గోర్లు కొరుకోవాలి, కానీ దాని గోర్లు ఎందుకు కొరుకుతున్నావు? గోర్లు ఆల్రెడీ అయిపోయి, అందుకే దాని కొరుకుతున్నాను. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ముగ్గురిని పైన పెట్టి ఈ ముగ్గురు కింద ఏం చేస్తున్నారు? నేను వాళ్ళ ముగ్గురిని లవ్ చేస్తున్నానన్న విషయం వాళ్ళకి తెలిస్తే అయిపోయామే. ఓహో, అలా టైప్ కాదా, లవర్సా? ఐ మిస్ అండర్స్టాండ్, సారీ బేబ్. ఈ రోజు మీ బర్త్డే కదా, ఎవరు మిమ్మల్ని కొట్టరు తిట్టరు, ఎందుకు వచ్చిన రిస్క్ అమ్మాయి గారు వాళ్ళకి చెప్పేయండి. రే, ఎవర్రా నువ్వు? దొంగనే. మరి మీ బాబు గారు ఇల్లు ఎలా తిరుగుతున్నావు? ఏ అరుస్తావా? అరండి అరండి, దీని లవ్ సాంగ్ తెలిసిందనుకో పైనుంచి వచ్చి వాళ్ళు అరుస్తారు. అరండి, ఏయ్ ఇలారా, రాను. రాకపోతే నేను అరుస్తా. చేయబెట్టు. ఏంటో మా డొంగరు తీసుకుంటుంటే ఏం మాట్లాడట్లేదు. అయిన వాళ్ళు ముగ్గురు ఉంటే ఇంకేం మాట్లాడతామే స్వామి. నిజంగా నువ్వు దేవుడు స్వామి, దేవుడు. ఏ కరిపిల్లే, ఇలారా, రైట్ తిప్పు, నడ్డ తిప్పు, తిప్పట. ఆలోచిస్తారా స్వామి, దొంగల్లో ట్రెండ్ ఫాలో అవ్వకుండా ట్రెండ్ సెట్ చేసేలా చేస్తున్నావు స్వామి. నువ్వు మళ్ళీ మళ్ళీ దేవుడు స్వామి. ఏంటమ్మా, ఎవడంటే అడు వెనకాలు కొడుతుంటే మీరేం మాట్లాడట్లేదు? పచ్చీర కట్టుకుని పచ్చిలకలాగా ఉన్నావు, వచ్చేలాగో ముద్దు పెట్టు. చిచి ముద్ద నాకు రాదు. నీ ఎంకమ్మ, రోజు అంతకన్నా ఇంకేం చేస్తున్నావే, వెళ్ళిపెట్టు స్వామి. స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావు స్వామి, మళ్ళీ నువ్వు దేవుడు స్వామి. ఇందక్కడి నుంచి స్వామి స్వామి అని చావు కొడుతున్నావు, ఎవరా స్వామి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా నాన్న 6 నెలల్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నాడని, ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ లాంటి పెళ్లి చేసుకుందామని ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వు లాస్ట్ మూమెంట్ లో వచ్చి చెడగొడుతున్నావు. ఇది నువ్వు నాకు చేస్తున్న ద్రోహం కాదురా, పవన్ కళ్యాణ్ కి చేస్తున్న ద్రోహం. ఏంటమ్మా, నువ్వు నా కళ్యాణ్ బాబు ఫ్యాన్ వా? నీ ప్రేమకు నేను అండగా ఉంటానమ్మా,
ఈ రాత్రి 12 దాకా వాళ్ళని నేను మేనేజ్ చేస్తాను. ఇప్పుడు నేను మొదలు పెడుతున్న గేమ్ లో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఈడెవడు ఈడెవడు? అసలు ఈడికి వీళ్ళకి సంబంధం ఏంటి? ఇదేగా మీ డౌట్? అంటే ఏం జరుగుతుందంటే నేను చెప్పాను. మాట్లాడుకో. ఒరే మన పొద్దు బర్త్డేరా, ఎవడు రూమ్ లో ఆడుంటే ఎవడికి రా ఉపయోగం? ఎవరంటే సర్ప్రైజ్ అంటారు. ఒరే 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్లు గుర్తుండవురా, ఎంజాయ్మెంట్ లా గుర్తుంటాయి. అసలు ఎవరు నువ్వు? చూడండి అమ్మాయిలో, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన సంగతి తెలియదు. మీరు వెళ్ళి ఎవరికి ఏ కథ చెప్పాలనుకుంటున్నారు ఆ కథ చెప్పియండి. చూసుకో. ఒకడు నా బాయ్ ఫ్రెండ్, ఇంకొకటి మ్యాగీ బాయ్ ఫ్రెండ్. ఒకడు మ్యాగీ బాయ్ ఫ్రెండ్, ఒకడు ఫ్రూటీ బాయ్ ఫ్రెండ్. ఒకడు నా బాయ్ ఫ్రెండ్, ఒకడు ఫ్రూటీ బాయ్ ఫ్రెండ్. అదంతా ఓకే, అయినా నువ్వు ఎవడురా? ఇందాక నేనేం చెప్పాను రా, 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్ గుర్తుండో, ఎంజాయ్మెంట్ లో గుర్తుంటారా? ఐ వాంట్ నో ఎంజాయ్మెంట్, ఐ వాంట్ దిస్ ఎంజాయ్మెంట్, ఐ వాంట్ టు గ్రూప్ ఆఫ్ అంచక్షరి. ప్లీజ్ సిట్టింగ్. ఎడ్డపడి నువ్వే పాడమ్మా. ఒరే పింజారి గాడిదా, హెడ్కి నాకు సంబంధం ఏమిట్రా? ఒరే దొర్రుపల్లి మగవాడా, ఎడ్డుందా లేదా నీకు? ఉంది కదా, ఏమిటి ఉంటే నువ్వే పాడు. నేను టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాను. ఫ్రూటీ చెప్పినట్టు వాళ్ళకి విషయం చెప్పేద్దాం. వాడిని చూసావా ఎలా ఉన్నాడు? గుద్దితే చచ్చిపోతా. నా మనసులో మాట చెప్పేస్తా. ఓయ్ కరిపిల్లే, మా వచ్చింది, నువ్వే పాడాలి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి, తెలపపోతే ఎలా తెలపపోతే ఎలా అంట. అసలు మ్యాటర్ తెలితే చచ్చిపోతారు వీళ్ళు. ఎందుకు చచ్చిపోతారు? ఆ చెప్పేస్తారు అన్ని. అసలు వచ్చింది ఏం చూసినా ఎవరా నువ్వు? మళ్ళీ ఎవడంట బట్టి మీకు నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చినోడే. 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్ గుర్తుంటాయా? ఎంటర్టైన్మెంట్ లో గుర్తుంటాయి. ఐ వాంట్ దిస్ ఎంటర్టైన్మెంట్. నువ్వే పాడు. హత్తి పంచెత్ గోంట పాప కన పాడా. అంతే అంతే, నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ని. అమ్మే నువ్వు బాత్రూమ్ సింగర్వా? లైవ్ షోలు పెట్టకే తప్పు. రై, నువ్వు పౌడర్ తెలుస్తుంది. ఎవడు మల్లె చెండుతో ఎవడు డాన్స్ చేస్తున్నాడు? ఇది నా మల్లె చెండురా. ఎవడెవడో వస్తున్నాడు, అసలు ఎవడాడు? మా అన్నయ్య. అన్నయ్య? మరీడెవడు? మా పెద్దన్నయ్య. ఏయ్, నేను నీకు పెద్ద అన్నయ్య అంటే నీకు? నీ నల్ల మొహానికి అన్నయ్య అనే ఫిక్స్ అయ్యా. నువ్వు ఎలా డౌట్లు అడుగుతున్నా, నేను దాటి ప్రోగ్రామ్ పెట్టి మేనేజ్ చేస్తున్నా. అయినా 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్ గుర్తుంటాయి, ఎంటర్టైన్మెంట్ గుర్తుంటాయి. ఐ వాంట్ దిస్ ఎంటర్టైన్మెంట్. రే కొత్తకొచ్చిన పాట పాడు. ఏం పాట పాడాలి? ఏ పని మీద వచ్చావు ఆ పాట పాడు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, తెల్ల చీర పెట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లారు నా పేరు బల్లించుకో. మ్యాగీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక నిమిషం. హే, చాలు 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 చాలు, పద్దు బర్త్డే టైం అయిపోయింది, అందరూ లేవండి. పెద్దన్నయ్య డాన్స్ అద్దరు కొట్టేస్తాం. చిన్న అన్నయ్య, నువ్వు పద్దుకి తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి ఊరికమ్మ. నేను ఎందుకు గిఫ్ట్లు తెస్తానా? రింగు, చైన్, వాలెట్ తెచ్చావు కదా, ఇచ్చి.
వాళ్ళకు వెళ్ళమ్మ, నా దగ్గర ఎందుకు రింగ్ చైన్ ఉంటాయా? అయి నేను నీకు అన్ని నేటే ఇందాక గిఫ్ట్ తెచ్చారని ఇప్పుడు తేలేదు అంటున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఏంటంటే బిగ్ బాస్ లా చేయి మార్తారేట ఇచ్చేదా గోపకు పట్టలేవా? అమ్మాయికి అన్నయ్యని కాదు అన్నాడు కానీ తీలేదని అనలేదుగా. వెళ్ళొస్తాను సార్, ఇంకో ప్లేస్ లో ఎంటర్టైన్ చేయడానికి. ఏవే హ్యాపీ బర్త్డే అమ్మా. థాంక్యూ నాన్న. ఫస్ట్ టైం నేను లేకుండా బర్త్డే చేసుకుంటున్నావా? నాన్న ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మళ్ళీ చేస్తా. ఆ సర్లే అమ్మా, నేను మళ్ళీ చేస్తా. ఎంటర్టైన్మెంట్. హలో పద్దు వాళ్ళ డాడీయా? ఏంటి ఇంటికి వస్తున్నారా? వీధి చివరి ఉన్నారా? కిందకు వచ్చేసారా? పద్దు పద్దు, విష్ యు హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పద్దు. గుడుపులో కొట్టారు కదరా అమ్మా, ఎంటర్టైన్మెంట్ చేయడానికి వస్తే వాయించారు కదా. ఏమండి అసలు మీరు ముగ్గురిని లవ్ చేయడం ఏంటి, వాళ్ళు ముగ్గురు ఇంటికి రావడం ఏంటి, మీరెంత టెన్షన్ పడ్డం ఏంటి, అసలు ఏంటిదంతా అమ్మాయి గారు? అటు చూడు. ఒక సాదా సీదా పోరి ఉంది, ఆ పోరికి ఒక దిల్లు ఉంది. అరే ఒక్కలికి ఒక దిల్ కాకుంటే రెండు మూడు ఉంటాయా? సప్పుడు చెయ్యకుండా చెప్పేది వినవాయ్. దాని బర్త్ డేట్ మూడు, దాని బర్త్ మంత్ మూడు, దాని రోల్ నెంబర్, రూమ్ నెంబర్, బెంచ్ నెంబర్, బెర్త్ నెంబర్, లక్కీ నెంబర్ మూడు. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక
ఏంటి? వాళ్ళు ముగ్గురు సాయంత్రం బయట కలుద్దాం అంటున్నారే, ముగ్గురిని లైట్ తీసుకోమని చెప్పాను. లైట్ని లైట్ తీసుకోవడం నీలా అందరికీ వస్తే బాగుండు. ఏంటి అసలు నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి, నీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఇవేవి నీకు అర్థం కావట్లేదా? ఆ ముగ్గురు నీతో డీప్ గా లవ్ లో ఉన్నారే, మీ అమ్మ ఇచ్చిన 6 నెలల టైం కూడా అయిపోయింది. ఇప్పటికైనా ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో, నీ లైఫ్ ని ఏం చేసుకుంటావో డిసైడ్ చేసుకో. ఈ రోజు నువ్వు అన్నట్టు వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటాను, సరేనా? దేవస్థానంలో నాకు అర్చకుడిగా పోస్టింగ్ వచ్చింది పద్దు. ఇది నా డ్రీమ్ తెలుసా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు కోసం ఎన్నో కలలు కంటున్నా. నాకు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు నువ్వు ఇష్టమా, ఈ గేమ్ ఇష్టమా అంటే తెలుసుకోలేనంత పద్దు. అయితే తెలుసుకో, నీకు నేను ఇంపార్టెంటా, కెరియర్ ఇంపార్టెంటా? నా అంత ఇంపార్టెన్స్ నీ లైఫ్ లో వేరే దానికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. వర్క్ లో బిజీగా ఉండి నాకు టైం ఇవ్వలేకపోతే అది మన మధ్య గొడవలకి కారణమైతే నీకు అది కావాలో నేను కావాలో తెలుసుకో. నాకు నీకన్నా జీవితంలో ఏది ఎక్కువ కాదు, జీవితంలో ఏది ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. హాయ్, ఏమైంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు అర్చకుడిగా పోస్టింగ్ వచ్చింది పద్దు. నాకు ఎస్ఏ పోస్టింగ్ వచ్చింది. నేను బాస్కెట్బాల్ లో నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను పద్దు. మరి అవన్నీ గుడ్ న్యూస్ లే కదా, అంత డల్ గా ఎందుకున్నావు? వాళ్ళు లైఫ్ లాంగ్ కష్టపడి సంపాదించిన కెరీర్లే అవి, నిన్ను పిచ్చిగా ప్రేమించారు కదే, వాళ్ళ లైఫ్ తో ఆడుకోవాలని ఎలా అనిపించింది? థ్యాంక్ గాడ్ నువ్వు లవ్ విషయంలో మాత్రమే ఇలా చేస్తున్నావు, ఫ్రెండ్షిప్ విషయంలో చేస్తుంటేనా నీకు నేను కూడా మిగిలిండేదాన్ని కాదు. నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ ని ముగ్గురు అబ్బాయిలు ఎవరైనా మోసం చేశారంటే వినడానికి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ జెన్యున్ గా లవ్ చేసిన ముగ్గురు అబ్బాయిని నా ఫ్రెండ్ మోసం చేసిందంటే వినడానికి నాకు చాలా అసహ్యంగా ఉంది. నా కూతురు సిటీకి వెళ్ళి ముగ్గురు అబ్బాయిల్ని లవ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుందని మీ అమ్మకో నాన్నకో తెలిస్తే ఏదైనా మింగి చస్తారే. పెళ్ళది కూతుర్లా, కూతుర్ని తల్లిలా చూసుకునే మా ఆయనకి ఇలాంటిది ఎలా పుట్టిందమ్మా? నీకు పుట్టింది కూతురు కాదు శత్రువు అని ఆ పంతులు గారు పుట్టినప్పుడే చెప్పారమ్మా. ఆ విషయం మా ఆయన ఇప్పటికీ తెలుసుకోవట్లేదు. ఇలా నాన్న ఎంత గొప్పవాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది.
ఇంకొకరు అబ్బాయిని ప్రేమిస్తున్నాడని చెప్పే ముందు పాతికేళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? నీకు నచ్చిన వాడికిచ్చి పెళ్లి చేయాలని మీ నాన్న అక్కడ కలలు కంటున్నాడు. ఈ పెళ్లి నేను ముగ్గురితో తిరిగాను, ముగ్గురికిచ్చి పెళ్లి చేయమని చెప్తావా? నాకేం అర్థం కావట్లేదమ్మా, నువ్వే చెప్పు ఏం చేయాలి. ప్లీజ్ ప్లీజ్ నువ్వు నాతో పాటు ఊరొస్తున్నావు, మీ నాన్న చూసిన సంబంధం చేసుకుంటున్నావు. అది కాదమ్మా, ఇంకేం మాట్లాడుకు. మా బంగారదల్ వచ్చేసింది. నాన్ననే మాట ఈ ఇల్లు విని ఎన్ని నెలలైందో తెలుసా? ఏమైంది? ఆ నెలలో ఎవరు అమెరికా కుర్రాడు వస్తాడని చెప్పింది కదా, వాడు రాలేదు. అక్కడ ఎవరినో పెళ్లి చేసుకున్నాడట. అందుకు ఏంటి అందుకు బాధపడుతున్నావా? ఇచ్చిదానా రా రా. నువ్వు వాళ్ళింట్లో అడుగు పెట్టాలంటే అదృష్టం పాతికేళ్ల కిందటాడు ఇంట్లో అడుగుపెట్టి ఉండాలి. అక్కడ కర్మంతే. ఇదిగో అక్కడ జరిగినవన్నీ మరిచిపోయి నువ్వు అని చాలు, బంగారం లాంటి నుంచి నేను నీకు పెళ్లి చేస్తాను. అని చాలు. మీ ఇష్టం నాన్న. రే ఏయండ్రా పందేళ్ళు. బాధపడుతున్నట్టున్నారయ్యా, ఒకసారి మీరే కనుక్కుంటే బాగుంటుందేమో. తను నాకు తెలియకూడదు అనుకుంటుంది, నేను కూడా తెలియనట్టే ఉంటాను. చెప్పకుండా వచ్చేసాన్ని, కనీసం సారీ కూడా చెప్పలేదు. ఒకసారి ఫోన్ చేయవే ప్లీజ్. నువ్వు వెళ్ళిపోయావని 4 రోజులు తిట్టుకుని మర్చిపోతారు. ఇంకా వదిలే, మళ్ళీ వాళ్ళని కదపద్దు. మీ అమ్మ చెప్పినట్టు విని. గుండె చప్పుడాగిపోతుంది, కంటి నీరు పొంగిపోతుంది, కాలమంతా మారిపోతుంది. చెయ్యి జారిపోతుంది,
నాన్న, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పరా? హైదరాబాద్ లో నీకు తెలియకుండా ఒక తప్పు చేశాను నాన్న. ఒకటి కాదు, మూడు చేశావు. ముగ్గురికి లవ్ చేస్తున్నానని చెప్పావు. వాళ్ళు నీ కోసం కెరీర్లో సాక్రిఫైస్ చేసి పిచ్చోళ్ళ తిరుగుతున్నారు. వాళ్ళు ఏమైపోతారో అని బాధపడుతున్నావు. ఇవన్నీ నీకెలా తెలుసు? నాన్నను కదరా తెలిసిపోతాయి. చెప్పలేదు కదా, నీకెలా తెలుసు? నాన్నను కదరా తెలిసిపోతే. నీకు తెలిసి నన్నెందుకు అడగలేదు? నువ్వు చెప్పాలనుకోలేదు కదరా. నిన్ను హైదరాబాద్ పంపించానంతే, వదిలేయలేదు. వదిలేయడం నా వల్ల కాదరా. నేను కావాలని చేయలేదు నాన్న, తెలియకుండా. తెలుసా, ఇప్పుడు చెప్పావు కదా, నాన్న చూసుకుంటాడు, సరేనా? రాఘవరావు గారు? నేనే, కూర్చోండి. కలవాలని ఫోన్ చేశారు, ఇంట్లో పూజ ఏమన్నా? రాఘవరావు గారు? నేనే, కూర్చోండి. ఏదో మాట్లాడాలన్నారు. ఇంకొకరు రావాలి, తను వచ్చాక మాట్లాడుకుందాం. ఒక 2 మినిట్స్. అసలు దేని గురించి మాట్లాడాలండి? ఒక్క 2 నిమిషాలు. అదిగో వచ్చేసాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి కూర్చోండి. తను కూడా వచ్చేశారు, మమ్మల్ని ఎందుకు పిలిపించారో చెప్తారా? పరిచయాలు చేసుకుందామని. నా పేరు రాఘవ, నేను పద్మావతి వాళ్ళ, అదే పద్దు వాళ్ళ ఫాదర్ని. పద్దు ఎలా ఉందండి? పరిచయాలు అయిపోయాక మాట్లాడుకుందాం. మీరు? ఐఎమ్ గోకుల్ అంకిల్. పద్మావతి నా దగ్గర బాస్కెట్బాల్ ట్రైనింగ్కి వస్తుంది. అలా పరిచయం. పరిచయమేనా? యాక్చువల్లీ పద్దు నేను ప్రేమించుకుంటాను, కానీ తను సడన్గా 1 వీక్ నుంచి కనిపించట్లేదు అంకిల్. పద్దు ఎక్కడుంది అంకిల్? మీరు? తను ఏం మాట్లాడుతున్నాడో. పరిచయాలు అయ్యాక తర్వాత మాట్లాడుకుందాం. నా పేరు నాని అంకిల్. పద్దు తెలుసా? అంటే పద్దు నేను ఒక 3 మంత్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాను. బట్ తను కన్ఫ్యూజ్ అయ్యాడా లేకపోతే? మీరు? పద్దు నన్ను కూడా ప్రేమిస్తున్నానని చెప్పిందండి. నరేంద్ర మోహన్ శాస్త్రి. నేను ప్రేమించిన పద్దు తినే మీ అందరూ మాట్లాడుతున్నది తన కోసం నా జీవితాన్ని త్యాగం చేశానండి. వీళ్ళిద్దరు కూడా చేసింది అదే. అదే కదా వచ్చిన సమస్య. ఇది నా కూతురు వల్ల నువ్వు పోగొట్టుకున్న తిరుమలలో అర్చకత్వం పోస్ట్. తన వల్ల మీ కెరీర్లు స్పాయిల్ అయిపోయాయని అక్కడ నా కూతురు బాధపడుతుంది. తన బాధపడడం నాకు ఇష్టం లేదు, తన వల్ల మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే మీ మధ్య జరిగినవి మీ లైఫ్లో స్వీట్ మెమరీగా గుర్తుంచుకుంటారు, బ్యాడ్ మెమరీగా గుర్తుంచుకుంటారు, మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఈ విషయం ఇప్పుడే ఇక్కడే మర్చిపోవడం. నేను నా కూతురికి వేరే పెళ్లి చేద్దామని. ఏంటి, వేరే పెళ్లి చేస్తారా? మీ ఇష్టానికి మీరు పిలిచారు, చెప్పాల్సింది చెప్పారు, ముగ్గురికి 3 కవర్లు ఇచ్చారు. పద్దు నాడు ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నారు, అన్నీ మీరు డిసైడ్ చేస్తే మధ్యలో మేమేంటి ఇక్కడ? నేను జీవితంలో ఎవరిని ప్రేమించలేదండి, ఒక్క మీ అమ్మాయిని తప్ప. ఎవరి చేతిలో మోసపోలేదండి, ఒక్క మీ అమ్మాయి చేతిలో తప్ప. అయినా ముగ్గురిని ప్రేమించిన కూతురిని ఇంట్లో పెట్టుకొని మాతో ఏం మాట్లాడదని వచ్చారు సార్? ఒక్క మాట్లాడింది కదా, ఒక్క నిమిషం కూడా ఆలోచించుకుని దీన్ని సాక్రిఫైస్ చేశాను సార్. ఇది సార్ నిజమైన ప్రేమ అంటే? అవును, మీరు నిజంగానే ప్రేమించారు. మీకు ఇప్పుడు నా కూతురు ముగ్గురిని ప్రేమిస్తుందని తెలుసు.
ఇప్పుడు మీ కెరీర్లు కూడా మీ చేతిలోనే ఉన్నాయి. అప్పుడు కాదు, తన కోసం ఇప్పుడు సాక్రిఫైస్ చేయండి మీ కెరీర్లు. తన కోసం ఎవడో సాక్రిఫైస్ చేస్తే వాడికి నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను. చేస్తారా? ఇప్పుడు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చంపేశారుగా. ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ముగ్గురిని ప్రేమించిందనేసరికి ప్రేమ తగ్గిందా? నాకు తగలా. మీ ముగ్గురిని ప్రేమించిందని చెప్పినా నాకు తగలా. ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మీతో మాట్లాడతానని చెప్పి ఇక్కడికి వచ్చా. ఇది ప్రేమ అంటే? ప్రేమించిన వాళ్ళ మధ్య ఏదైనా పొరపాటు జరిగితే కోపం పొరపాటు మీద రావాలి, ప్రేమించిన వాళ్ళ మీద కాదు. దూరం చేయాల్సింది పొరపాటు, మనిషిని కాదు. అంటే తను మా కెరీర్లతో ఆడుకోవచ్చు కానీ మేము కనీసం తను కోపడకూడదు అంటారు, అంతేగా? ఏంటి కెరీర్లు, ఎవడ కెరీర్? నా కూతురు మీ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంది. ఒకవేళ నిన్ను సెలెక్ట్ చేసుకుంటే, నీ కెరీర్ బాగుంటే తను బాగా చూసుకుంటావని నీకు ఎస్ఐ పోస్టింగ్ ఇప్పించింది నేను. ఇంకో నేను చెప్పింది ఇతనే, ఆ అబ్బాయికి ఎస్ఐ పోస్టింగ్ కావాలన్నమాట. నిన్ను సెలెక్ట్ చేసుకుంటుందేమోనని సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి సెలక్షన్ కమిటీ నుంచి నీకు లెటర్ పంపించింది నేను. ఇతన్ని నేషనల్ సెలక్షన్ పంపించాలి. ఈ పని ఖచ్చితంగా అవ్వాలి. నీకు తిరుమలలో అర్చకత్వం రావడానికి కారణం నేను. ఇదిగో ఇతనికి అర్చకత్వం పోస్ట్ కావాలి. మీరు ఏదైతే నేను నేను అని నీలుగుతున్నారో ఆ నేను కారణం నేను. ఇప్పటిదాకా పద్దు కూడా తెలీదు తను ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా ఉద్యోగం ఇప్పించింది నేను, నెల నెల జీతం ఇస్తుంది నేను. తను సిటీకి వచ్చినప్పటి నుంచి తనని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది నేను. నేను ఈ ప్రేమ తక్కువ అనట్లేదు, తప్పని అనట్లేదు. నా కూతురుని చూసుకోవడానికి ఈ ప్రేమ సరిపోదంటున్నాను. నా లైఫ్ నా కోసం కాకుండా తన కోసం బతికాను కాబట్టి ఇన్నాళ్ళు చూసుకోగలిగాను. తను బాగా చూసుకున్నాడు వస్తే సరిపోదు, నాలా చూసుకున్నాడు కావాలి, నాన్నలా చూసుకున్నాడు కావాలి. అలా చూసుకున్నాడు ఒకడు ఉన్నాడు, చిన్నలు మూడున వాడితో పద్దుకు పెళ్ళి. ఈ పెళ్ళి నా ఇష్టంతో కాదు, మీ ఇష్టంతో జరుగుతుంది, మీ ఇష్టంతో జరుగుతుంది, మీ ఇష్టంతో జరుగుతుంది. ఆ రోజు మీరు వచ్చి ఊ అంటేనే పెళ్ళి జరుగుతుంది, లేకపోతే లేదు, లేకపోతే లేదు, లేకపోతే లేదు, లేకపోతే లేదు. తన్ని ప్రేమించే మన నలుగురం కలిసి అలా ప్రేమించేవాడికిచ్చి పెళ్లి చేద్దాం. మీకోసం ఎదురు చూస్తుంటాను. రాఘవరావు గారు, వాళ్ళ ముగ్గురు రాలేదు, ఇప్పుడు ఏం చేస్తారు? ఆ ముగ్గురు గురించి మీ నాన్నతో చెప్పావా? చిన్నప్పటి నుంచి ఆయన ముందు నువ్వుంటే నువ్వే ఆయనకి లోకం. గదిలో నాతో ఉన్న కాసేపు కూడా పెద్దయ్యాక దాన్ని పెళ్లి ఎలా చేయాలి, రెడ్డి గారి కూతురుకి అది పెట్టారు మనమేవి పెట్టాలి, నాయుడు గారు మనవరాలకు అది ఇచ్చారు మనమేవి ఇవ్వాలి, అదే గొడవ. సరిగ్గా పెళ్లి టైంకి నువ్వు ఇక్కడ, ఆయన ఇక్కడ. ఆయన క్షేమంగా తిరిగి వస్తే సరే, పొరపాటున ఆయనకి ఏదైనా జరిగిందో నిజంగానే జీవితాంతం నిన్ను నేను శత్రువుగానే చూస్తాను. లైఫ్లో మీ అమ్మ నీతో ఇలా మాట్లాడుతుందని ఎప్పుడైనా అనుకున్నావా?
ఇంకా నువ్వు చేయాల్సింది, మేము చూడాల్సింది ఏమన్నా మిగిలిందా? ఫ్రెండ్గా నాకు అర్థం కాలేదు, పెంచిన మీ అమ్మకు అర్థం కాలేదు, పిచ్చోడు మీ నాన్నకు అర్థం కాలేదు. కనీసం నీకు నువ్వైనా అర్థమవుతున్నావా? నీకు నువ్వైనా అర్థమవుతున్నావా? ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు పెళ్ళి కదా, ఆగిపోయింది. ముగ్గురిని ప్రేమించి ఇంకొకరితో పెళ్లి చేద్దామంటే ఆగిపోదా? నిజమే, ముగ్గురిని ప్రేమించాను, వాళ్లతో కలిసి తిరిగాను, తిరిగిపోతూనే ఏ అమ్మాయి చేయకూడని పనులు చేశాను, తప్పే. నాలాంటి వాళ్ళని ఇంగ్లీష్లో బిచ్ అంటారు, తెలుగులో నేను అదేనేమో. కానీ నేనెవరితో ఏ తప్పు చేయలేదు, నేనెవరిని షాపింగ్లని గిఫ్ట్లని ఈ పనని ఆ పనని వాడుకోలేదు. నేను లైఫ్ అంతా ఎవరితో కలిసి ఉండాలో నేనే డిసైడ్ చేసుకుందామనుకున్నాను. ప్రతి మనిషి వాళ్ళ లైఫ్లో ఒక్కో స్టేజ్లో ఒక్కొక్కరిని ఇష్టపడతాం. స్కూల్ టైంలో ఒకళ్ళు, కాలేజ్ టైంలో ఒకళ్ళు, జాబ్ చేసే టైంలో ఇంకొకళ్ళు, అలా ప్రతి మనిషి లైఫ్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. కానీ నా లైఫ్లో ముగ్గురు ఒకేసారి ఉన్నారు. నిజమే, వాళ్ళ ముగ్గురిని లవ్ చేశానని చెప్పి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం తప్పే. మొదలు పెట్టినప్పుడు నాకు తెలియదు కదా వాళ్ళ ముగ్గురు నాతో లవ్లో పడతారని. లవ్లో పడిన దగ్గర నుంచి ముగ్గురిని కట్ చేయడానికి ఏవేవో టెస్ట్లు పెట్టా. కట్ చేద్దాం అనుకున్న ప్రతిసారి వాళ్ళు లవ్లో ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారు. ఆయన అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మాత్రం 10 సంబంధాలు చూడరా. అందులో ఒక్కసారి ముగ్గురు అబ్బాయిలకి మనం నచ్చితే వాళ్ళలో ఎవరికి ఉద్యోగం బాగుంది, ఎవడు బాగా చూసుకుంటాడు, ఎవరికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇవన్నీ చూసి వాళ్ళలో ఎవడు బెస్ట్ అయితే వాడికి ఇచ్చి చేస్తారు కదా. నేను అది చేశాను. నా దృష్టిలో మంచి భార్య అంటే పెళ్లికి ముందు ప్రేమించిన వాడిని పూర్తిగా మర్చిపోయి వచ్చిన వాడితో మనస్ఫూర్తిగా కాపురం చేసేది కాదు. పెళ్లికి ముందు ముగ్గురిని ప్రేమించినా పర్లేదు, కానీ ఫైనల్గా మనసులో ఎవడున్నాడో మండపంలో కూడా వాడే ఉండాలి. నేను వెళ్ళిన దారి తప్పేమో, నా ఉద్దేశం తప్పు కాదు. తప్పు చేసినప్పుడు నవ్వుతూ చేయడం, తప్పు తెలుసుకున్నాక కన్నీళ్లు పెట్టడం ఏంటి? తప్పు చేస్తున్నప్పుడే కన్నీళ్ళు వచ్చేలా దేవుడు చేస్తే అసలు తప్పే చేయం కదా. ఇంతకాలం శత్రువు కాకూడదని ప్రేమించిన నాన్నకి అతను మిగిల్చిన శత్రువుగా ఉండిపోకూడదని బతికున్నానే, కానీ లేకపోతే నేను చచ్చిపోయి చాలా రోజులు అయిపోయేది. ఇప్పుడు కూడా ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నానో తెలుసా? నాతో ఉండే నా ఫ్రెండ్కి అర్థం కాలేదు, నన్ను పెంచిన మా అమ్మకి అర్థం కాలేదు, నన్ను ప్రేమించిన పిచ్చడు మా నాన్నకి అర్థం కాలేదు. కనీసం నాకన్నా నేను అర్థం కావాలి కదా. నిన్నొక్కదాన్ని ఎలా పెళ్లిచీరలో చూస్తా అనుకోలేదు పద్దు, కానీ పెళ్లిచీరలో బాగున్నావు పద్దు. నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుంచి నువ్వు నాతో చెప్పిన ప్రతి మాట అబద్ధమైనట్లు, నువ్వు నన్ను ప్రేమించట్లేదనే మాట కూడా అబద్ధమైతే బాగుంటుందనిపిస్తుంది పద్దు. మీ నాన్నగారికి ఇష్టమైన వాడితో నీ పెళ్లి చేద్దామని వచ్చాం, కానీ పెళ్లి చేశాక నువ్వు బాగుంటావని ఆనందంతో వెళ్ళాలా, ఎలా ఉంటావని అనుమానంతో వెళ్ళాలో అర్థం కావట్లేదు పద్దు. మా ముగ్గురికి ఒకే డౌట్ అంక, మా ముగ్గురిని కాదని అతనికి ఎవరికి వచ్చి పెళ్లి చేస్తున్నారు?
ఎందుకు ఒక్క రీజన్, ఒకే ఒక రీజన్ చెప్తే మేము కూడా మీలాగే హ్యాపీగా పెళ్లి జరిపించేస్తాం. అయ్యారు అయ్యారు, పాప కొనేట్లో దూకేసింది. అమ్మా అమ్మా అమ్మా, పద్దు పద్దు, నువ్వు లేకపోయి ఉంటే ఇది ఏమైపోయి ఉండదురా. రా, పిల్లలందరూ పైన ఉంటే నువ్వు కోనేట్లు ఏం చేస్తున్నావు? తను దూకడం చూసి నేను దూకాను అన్న. అలాంటప్పుడు దూకడానికి ముందు ఆపచ్చు కదరా. తను దూకాలనుకుంది కదండి. జరగకూడదు ఏదైనా జరిగితే కాబట్టి నేనున్నాను కదండి. నేనే నాన్నే, చిన్నప్పటి నుంచి దాన్ని ఇలా పెంచాను కదా. వాడు అలాగే చూసుకుంటాడు, వాడికి ఇచ్చి చేస్తే అది పుట్టిన క్షణం నుంచి చివరి క్షణం దాకా నాన్నదంతా ఉన్నట్టే. ఎంతకన్నా నా కూతురికి ఇంకేమి ఇవ్వగలను. అతన్ని ఒకసారి చూడాలని ఉంది అంకల్. రాజు, నీకు చెప్పాను కదా వెళ్ళి. ఓ హాయ్ 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 హలో. ఇలా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. తను మా ముగ్గురిని ప్రేమించాక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందని రేపు ఫ్యూచర్లో మీ ఇద్దరు. అందులో తప్పే ఉంది? తను ఎవరితో కలిసి ఉండాలి తనే డిసైడ్ చేసుకుందాం అనుకుంది. నేను ఇప్పుడు పాతేళ్ళతో డిసైడ్ చేసుకున్నా, తను కొంచెం టైం తీసుకుంటాను అంతే. ఆయన ఎవరో ఒకరిని చేసుకోవడానికి తన అందరిలో మామూలు అమ్మాయి కాదు, తను ఒక అద్భుతం. తను ప్రేమించిన నడిస్తేనే ఈ ముగ్గురు పిచ్చోళ్ళు అయిపోయారు. అలాంటి తను నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూడాలన్నది నాకు. అది నేనే అయితే ఇంకా బాగుండి అనిపిస్తుంది. ముగ్గురిని ప్రేమించిన అమ్మాయి నన్ను చేసుకుంటుంది అంటే వినడానికి మీ అందరికి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ జెన్యున్గా ప్రేమించిన ముగ్గురిని దాటి నన్ను చేసుకుంటుంది అంటే వినడానికి నాకు భలే ఉంది. నాన్న కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఉండే చూశాడు. ఇద్దరు ఉన్నారండి. అంటే ఫస్ట్ టైం కదా, భయం వేసి తోడు తెచ్చుకున్నాను. నాకు ఫస్ట్ టైమే, ఎవడన్నా తెచ్చుకున్నానా? ఇద్దరు పెడుతున్నారండి. ఫస్ట్ టైం కదా నేర్పిద్దామని. ఇంకేమీ నేర్పిస్తావమ్మా దానికి నువ్వు? వెయిట్, అలా కాదే, సిగ్గుపడుతూ ఇలా. ఇగో నాకు క్లారిటీ చెప్పు, ఫస్ట్ నైట్ నీతోనా దాంతోనా? మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం. మీ ఇష్టం అంటావేంటి? ఫస్ట్ నైట్ రోజు అబ్బాయి ఏం అడిగినా మీ ఇష్టం అనమని మా అమ్మ చెప్పింది. మరి ఇంకే లైఫ్ లో ఫస్ట్ మ్యాచ్ డబ్బు సెంచరీ కొట్టాలి వస్తుంది ఇప్పుడు అనుకోలేదు. పాపా కూర్చొని కూర్చొని చూడమ్మా. నువ్వు పంతులు గారు 2:30 ముహూర్తం పెట్టారు, 3:00 నువ్వు కనెక్ట్ అవ్వని నాకు తెలుసు. అందుకే ఈ డ్రామాలన్నీ 3:00 మొదలెట్టదా? మరి 3:00 3:00 అంటే 3 ఇప్పుడే వస్తేని నదిలోంచి ఇది వచ్చిందేంటి? నుంచి డిహెచ్ఎల్